సరే, అందరికి వందనాలు. గట్టిగా చెప్పాలి, థ్యాంక్ యూ. అయితే సురక్షితంగా దేవుడు మీ మధ్యకి నడిపించాడు, నడిపించిన దేవునికి నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు చక్కగా ఆసక్తిగా మీరంతా పాఠం వినటానికి ప్రయత్నం చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అన్న సందర్భాన్ని బట్టి మనం వాక్యము నేర్చుకోవటానికి, వాక్యము చదవటానికి, నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనల్ని పరలోకానికి నడిపించేది వాక్యమే, మనల్ని దేవుని సన్నిధికి నడిపించేది వాక్యమే. కనుక ఆ వాక్యాన్ని అలా ఉన్నదా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవడానికి, పరిశీలించడానికి మనము ప్రయత్నం చేయడానికి చూద్దాం, అసలు ఏ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు. ఓకే, ఈరోజు ఏంటంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే, క్రిస్టమస్ సందర్భంగా చాలామంది మరి యేసుక్రీస్తుని గురించి, పుట్టినరోజు సందర్భంగా చాలామంది చర్చీలకు వెళ్ళటం. అసలు క్రిస్టమస్ అనగానే ఆ నెల వస్తుంది, క్రిస్టమస్ అనగానే డిసెంబర్ నెల వస్తుంది అనగానే చక్కగా ఇంటికి సున్నాలు కొట్టించటం కదండి. సున్నాలు కొట్టించారా మీరు? లేదా? సున్నాలు కొట్టించటం, ఇంకా సెమీ క్రిస్టమస్, యూత్ క్రిస్టమస్, ఉమెన్ క్రిస్టమస్ అట, మేరీ క్రిస్టమస్, ఐక్య క్రిస్టమస్, ఇంకా ఎన్ని క్రిస్టమస్లు ఉన్నాయి? ఏమో చాలా ఉన్నట్టున్నాయి, ఎన్నో క్రిస్టమస్లు. అంటే ఈ నెల మొత్తం కూడా క్రిస్టమస్సే. ఇంకా పొద్దున్నే నా వాట్సాప్ చూస్తే దాదాపు 100 మందికి పైగా క్రిస్టమస్ క్రిస్టమస్ అని చెప్పుకుంటూ నాకు హ్యాపీ క్రిస్టమస్ అని చెప్తున్నారు. అసలు క్రిస్టమస్ అనగానే క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మస్ అంటే క్రీస్తు ఆరాధన, మస్ అంటే ఆరాధన, క్రైస్ట్ అంటే క్రీస్తు, క్రీస్తు ఆరాధన. ఈ క్రిస్టమస్ ఓన్లీ ఒకరోజే చేసుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే ఎప్పుడు ఆదివారాలు, ఎన్ని ఆదివారాలు ఉన్నాయట సంవత్సరానికి? 52 ఆదివారాలు. సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 ఆదివారాలు ఉంటే అందుట్లో ఎప్పుడు కనపడిన వాళ్ళు పండగ రోజు వస్తారు కదా, పండగ రోజు చాలామంది వస్తారు. ఎందుకంటే క్రీస్తు పుట్టినరోజు కదా, అందుకనే వస్తున్నామండి క్రిస్టమస్ సందర్భంగా అని చెబుతూ ఉంటాం. అందుకనే ఇల్లు శుభ్రంగా ఉండాలి. మరి ఇల్లేనా మన ఒళ్ళు కూడా శుభ్రంగా అందంగా ఉండొద్దు, ఉండాలా లేదా? అందుకే ఈరోజు కొత్త బట్టలు కూడా వేసుకున్నారు కొంతమంది. పిండి వంటలు చేశారు మీరు? చేయలేదా? వెరీ గుడ్. అయితే మీరు పిండి వంటలు చేసేవాళ్ళు, పిండి వంటలు. ఇంకా ఈ మధ్యలో రాత్రి అక్కడ చూసాము శాంతాక్లాస్ డ్రెస్ అట, అవి గడ్డం ఒకటి వేసుకొని ఎర్ర డ్రెస్ వేసుకొని శాంతాక్లాస్ డ్రెస్ వేసుకొని క్యాండిల్ పట్టుకొని తిరుగుతున్నాడు ఒక ఆయన రాత్రిపూట. ఆయన చూసినప్పుడు ఈయన అసలు బైబుల్లో ఉన్నాడా శాంతాక్లాస్ అని అంటే, బైబుల్ ఎక్కడ కనపడ్డాడు మీకు? ఎప్పుడు ఏం లేదు. ఎవరు చేశారు ఇవన్నీ అని అంటే, మనుషులే కల్పించుకొని దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అసలు వాస్తవం ఏంటన్నది వారికి అర్థం కాకనా, లేకపోతే యేసు పుట్టుక అంటే యేసు ఎప్పుడు పుట్టాడో తెలియకనా అర్థం కాని పరిస్థితిలోకి వచ్చేసారు. అందుకే మనము ఈరోజు నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాఠం ఏంటంటే, యేసు క్రీస్తు ఎప్పుడు పుట్టాడు. టీవీలో చూడండి, వార్తల్లో చూడండి, క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్ బాగా చేశారు అని పేపర్లోకి వస్తుంది రేపు పొద్దునే చూడండి. అవునా? అంటే ఎలా ఉందంటే 25వ తారీఖునే పుట్టాడు యేసుక్రీస్తు అని చెప్పేసి చాలా పండగలాగా చేసేసుకుంటున్నారు అందరూ. అంటే క్రీస్తు ఇప్పుడే పుట్టాడా? అంటే ఇప్పుడే పుట్టాడు. ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే, పశువుల పాకలో పుట్టాడని, పశువుల పాకలో పుట్టాడట. బైబిల్ ఏమంటుంది లూకాసు వార్తలో? పశువుల పాకలో పుట్టినట్టుగా లేదు బైబిల్లో, ఎక్కడో పుట్టాడు. ఆమెకి ప్రసవ వేదన వచ్చినప్పుడు ఆయన్ని కని పొత్తిగొడ్లతో సుట్టి వాళ్ళకి సత్రంలో స్థలం లేకపోవటం వలన ఆయన ఏం చేశారంటే, సత్రంలో చోటు లేకపోవటం వలన పశువుల తొట్టిలో పడుకోబెట్టానని చెప్పారు. ఈ సేవకులు ఏమంటున్నారంటే, పశువుల తొట్టిలోనే ఆ పశువుల పాకలోనే యేసుప్రభు పుట్టాడని ఏకంగా బాలసుబ్రహ్మణ్యం కూడా ఒక పాట పాడాడు కదా,
మా ఇంటి పేరు పశువుల పాక అని. ఏంటంటే వాక్యం తెలియటంలో వాక్యంతో అసలు సంబంధం లేదు, వాక్యం ఏం చెబుతుందో వాళ్ళకి సంబంధం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులు కల్పించిన పద్ధతులు దేవునికి ఆపాదిస్తున్నారు. కాబట్టి మనము ఈరోజు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, పూర్తిగా అసలు ఏంటి, అసలు యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు చూద్దామా అందరం. సరే రైట్. అయితే ఆయన పుట్టాడా ఎప్పుడు పుట్టాడు అన్నది ఒక సందర్భం. హెబ్రీయులు ఒక రాసిన పత్రికలో 10:5 చదువుకుందాం. హెబ్రీయులు ఒక రాసిన పత్రిక, బైబిల్ ఉన్నవారు చదవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మనం మనుషుల మాటలు అయితే బాగా నేర్చుకుంటాం, ఒక టీచర్ చెప్తే జాగ్రత్తగా వింటాం, కానీ ఒక పెద్దలు చెప్తే చాలా జాగ్రత్తగా వింటాం, కానీ దేవుడు చెప్తే తొందరగానం. మనకున్న లక్షణం అది, బలహీనత అది. అందుకే దేవుడు, వాక్యమైన దేవుడు ఏం చెబుతున్నాడో మనం చాలా స్పష్టంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు మాటలే ఆ మాటలు, యేసుక్రీస్తు చెప్తున్నాడట. హెబ్రీలో ఒక రాసిన పత్రిక 10:5 చదువుకుందాం. కాబట్టి ప్రవేశించినప్పుడు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్న మాటను మనం చూస్తున్నాం. ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తే. ఆయన ఎవరు? యేసుక్రీస్తే చెప్తున్నాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే ఆయన ఉండబట్టి ప్రవేశించాడు. ఆయన ఇంతకు ముందే ఉన్నాడు, ఉన్నాడు కాబట్టే ప్రవేశించాడు ఈ లోకమందు. ఈ లోకమందు ప్రవేశించాడని చెప్తుంది బైబుల్. నేను పాల్వంచులో ఉన్నాను, పాల్వంచులో నుండి వినాయకపురంలోకి ప్రవేశించాను. నేను వినాయకపురంలోకి ప్రవేశించాను. నేను ఉన్నాను కాబట్టే ప్రవేశించానా, లేకపోతే నేను ఎక్కడే పుట్టానా? నేను ఉండబట్టి కదా ప్రవేశించింది. అట్లనే యేసు ఉండబట్టే కదా ఈ లోకంలోకి ప్రవేశించింది. మీకు అర్థమైందా? ఆయన ఉండబట్టి కదా, అంతకుముందే ఉన్నాడు కాబట్టే ఈ లోకంలోకి ప్రవేశించాడు, ఈ చర్చిలోకి ప్రవేశించాడు. అంటే బయట ఉన్నాడా లేడా? ఉండబట్టి ఈ చర్చిలోకి ప్రవేశించాడు. అలాగనే ఆయన ఉండబట్టి ఈ లోకంలోకి ప్రవేశించాడు. పూర్తిగా చదవండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చిన వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. వచ్చానంటున్నాడు, పుట్టానంటున్నాడా, వచ్చానంటున్నాడా? అంటే ఉన్నాడు కాబట్టి వచ్చాడు, లేకపోతే అండుండొచ్చేవాడు? ఉన్నాడు కదా, ఉన్నవాడైన యేసు ప్రభు ఎప్పటి నుండో ఉన్నవాడు. ఆయన ఏం చేశాడంటే ప్రవేశించాడు అన్న మాటను మనం చూస్తున్నాం. ఈరోజు జనమంతా ఏం చేస్తున్నారంటే పుట్టాడు అంటున్నారు. జనమంతా ఏమంటున్నారు? క్రైస్తవులంతా చేస్తున్న పండగలో మొదటి భాగం ఏంటంటే క్రిస్టమస్. క్రిస్టమస్ అంటే క్రీస్తు పుట్టినరోజు అని చేసుకున్నాం. క్రిస్టమస్ అన్నది క్రీస్తుని ఆరాధించడానికే, కానీ క్రిస్టమస్ అంటే ఎక్కువగా తెలిసింది ఏంటంటే క్రీస్తు పుట్టాడే. అయితే ఆయన పుట్టడం కాదు, ప్రవేశించిన మాటను మనం చూస్తున్నాం. అలాగనే ఆయన ఎప్పుడు పుట్టాడో మనం కొన్ని రిఫరెన్సులు చూద్దామా. సామెతల గ్రంథము 8:1 జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 8:1 జ్ఞానము ఘోషించుచున్నది,
వివేచన తన స్వరమును వినిపించుచున్నది. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. జ్ఞానము ఘోషిస్తుందంట, జ్ఞానము మాట్లాడుతుందంట, జ్ఞానము మాట్లాడుతుందంట. ఆ జ్ఞానం ఎవరు మాట్లాడటానికి, ఆ జ్ఞానం ఎవరు? జ్ఞానం అంటే ఎవరు? జ్ఞానమన్న పేరు ఎవరికి ఉన్నది? అది ప్రశ్న. జ్ఞానమన్న పేరు ఎవరికి ఉన్నది అంటే మనకు నచ్చినట్టు మనం చెప్పకూడదు ఎప్పుడైనా. బైబిలే సమాధానం చెప్పాలి, ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక. ఇంతకు జ్ఞానమన్న పేరు ఎవరికి ఉంది ప్రభు అని నువ్వు అడిగితే దేవుడు చెప్తున్నాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1:24 జ్ఞానమంటే ఎవరు, ఎవరికి ఉన్నది ఆ పేరు అన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతే, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును. ఇప్పుడు దేవుని జ్ఞానం ఎవరు? క్రీస్తు. దేవుని జ్ఞానం ఎవరు? జ్ఞానం అన్న పేరు ఎవరికి? క్రీస్తుకున్నది. జ్ఞానం అన్న పేరు ఎవరికి? క్రీస్తుకున్నది. ఇప్పుడు సామెతల గ్రంథము 8:1 జ్ఞానము అన్న పేరు క్రీస్తుకుంటే జ్ఞానము ఘోషిస్తున్నదంట, జ్ఞానము మాట్లాడుతుందంట. అంటే క్రీస్తు మాట్లాడుతున్నాడు అని అర్థం. ఇక అర్థమవుతుందా? జ్ఞానమన్న పేరు యేసుక్రీస్తుకుంటే, జ్ఞానము ఘోషిస్తుందంటే అంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? మీరంతా చేసుకుంటున్నారే క్రిస్టమస్ 25 యేసుక్రీస్తు పుట్టాడని, క్రీస్తు పుట్టాడని క్రిస్టమస్ చేసుకుంటున్నారే. ఆ క్రిస్టమస్ చేసుకున్న రోజే నేను పుట్టానని మీరు అనుకుంటున్నారా? అయితే నా పుట్టుక ఎప్పుడు జరిగిందో తెలుసా అని మిమ్మల్ని అడుగుతూ ఆయన పుట్టుక గురించి నీకు తెలియజేస్తున్నాడు. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 8:22 నుండి ఆయన ఎప్పుడు పుట్టాడో ఆయనే చెబుతున్నాడేనండి. సామెతల గ్రంథము 8:22 ఆయన ఎప్పుడు పుట్టాడో చెప్తున్నాడు ఆయనే. నీకు తెలియని విషయం ఆయన చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా వినండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. సృష్టి పుట్టక ముందే నేనున్నాను అంటున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడట? సృష్టి ప్రారంభం కాలేదు ఇంకా అప్పటికి. ప్రారంభము కాక ముందు నుండి ఉన్నవాడెవరు? యేసు. మరి ఇప్పుడు పుట్టాడు అనుకుంటున్నారేంటి జనమంతా? అంటే బైబుల్ చదవటం లేదా? వాళ్ళకి అర్థం కావటం లేదా? ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడే పుట్టాడు అనుకుంటున్నారు. పాప ఎన్ని చర్చీలు, ఎంతమంది జనం పొద్దున్న లేస్తే రాత్రి నుండి కాదు ఈ నెలంతా చర్చీలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు కారణం అంటే యేసుక్రీస్తు పుట్టిన సందర్భం. యేసుక్రీస్తు పుట్టాడు అది. ఆయన అంటున్నాడు, నేను పుట్టలేదు ప్రవేశించాను అన్నాడు. ఆయన నేను పుట్టలేదు ప్రవేశించాను అంటున్నాడు. ఈ లోకంలో నేను ఎప్పుడో పుట్టాను, ఈ లోకానికి మాత్రం ప్రవేశించాను. ఈ లోకానికి మాత్రమే ప్రవేశించాను. ప్రవేశించిన నేను ఎప్పుడు పుట్టారని మీరు అనుకుంటున్నారో, నా పుట్టుక గురించి నేను చెప్తాను వింటారా అంటున్నాడు ఆయన. ప్రభువా చెప్పు, నాకు తెలియదు, నువ్వు ఎప్పుడు పుట్టావో నాకు చెప్పు అనగానే, పూర్వకాలమందు నా సృష్టి తన సృష్టి ఆరంభమునకు తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసిన. సృష్టి పుట్టక ముందే నేనున్నాను ఆయన. నువ్వు అనుకున్నట్టు 25 కాదు. నువ్వు బట్టలు కొనుక్కొని నా పేరు చెబుతున్నావు, సున్నాయం కొట్టించి నా పేరు చెప్తున్నావు, పిండి వంటలు చేసుకొని నా పేరు చెప్తున్నావు, అవునా? చర్చికి సున్నాలు కొట్టేసి నా పేరు చెబుతున్నావు. అసలు నేను ఎప్పుడు ఇప్పుడు పుట్టాను అనుకుంటున్నావా? నేను ఎప్పుడు పుట్టాను? ఇంకా కింద వచనాలు చదవచ్చు. క్రింద వచనాలు చదువుదాం. అనాదికాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయి కాలము వరకు, కాలమునకు పూర్వము నేను ఎప్పుడు పుట్టానో తెలుసా? అనాది కాలము. బైబుల్ ఎప్పుడైనా చదివారా? 1:1
ఫస్ట్ అధ్యాయము ఫస్ట్ వచనం, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను. అంటే ఆది కాలమా అనాది కాలమా యేసుక్రీస్తు పుట్టింది? మీకు అర్థమైందా? ఆది కాలంలోనే దేవుడు సృష్టిని సృజించాడు. ఆది యందు ఆది కాలంలో దేవుడు భూమి ఆకాశములను సృజించింది. మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? అనాది కాలంలో అంటున్నాడు. 2వ వచనం 23వ వచనం, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము. అంటే అనాది కాలంలో ఉన్నాను నేను అంటున్నాడు. మీకు తెలుసా ఆది కాలము అనాది కాలము? ఆది కాలము సృష్టి ప్రారంభం, ఆది కాలంలో సృష్టి ప్రారంభం. అనాది కాలం అంటే అసలు సృష్టి ఎప్పుడు పుట్టావు ప్రభు? ప్రభు నువ్వు ఎప్పుడు పుట్టావు? నిన్ను కలగజేసింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎప్పుడు? అనాది కాలంలోనే. అనాది కాలంలోనే మరి అంత ఇప్పుడు చేస్తున్నారేంటి? ఆయనకు కూడా డౌట్ వచ్చే పనులు చేస్తున్నారు ఈరోజు క్రైస్తవు. యేసు ప్రభుకే ఏమవుతుంది? ఏమవుతుందండి? డౌట్. ఏంటి డౌట్ అంటే నేను ఎప్పుడు పుట్టాను, వీళ్ళు ఎప్పుడు చేస్తున్నారు? నేను ఈ లోకమందు నేను ప్రవేశించాను అంటున్నాను, కానీ వాళ్ళేమంటున్నారు? ఈ లోకంలోనే పుట్టాడు అంటున్నారు. అసలు నేను పుట్టింది ఎప్పుడు? అనాది కాలంలో. భూమికి పునాది లేనప్పుడు, భూమికే పునాది లేనప్పుడు నేను పుడితే, నన్ను తండ్రి అయిన దేవుడు సృష్టిస్తే, ఈరోజు నేను పుట్టానని ఎంతమంది, ఎంతమందో తెలుసా? ప్రపంచ జనాభా చాలామంది ఉన్నారు కదా, అంతా పండగ చేసుకుంటున్నారు. ఏమంటారండి? కింద వచ్చిన ఇంకా కేదాం, ఇంకా 24 ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు. అసలు నీకు ప్రవాహ జలములే లేవు, నీళ్ల ఊటలు లేవు, అప్పుడెప్పుడో పుట్టాను నేను అంటున్నాడు. నేను పుట్టి తిని, నేను పుట్టి తిని జ్ఞానం చెబుతుంది. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. జ్ఞానం అన్న పేరు ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకు ఉంది. ఆయన చెప్తున్నాడు ఏంటి? ప్రవాహ జలములు లేనప్పుడే నేను పుట్టాను. ఇంకా నీళ్లతో నిండిన ఊటలు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మంటిని రవ్వంతా సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. మీకు అర్థమైందా? ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు చెప్పండి. 25 పుట్టాడా? ఎంతమంది వచ్చారు ఇవాళ చెప్పండి? 25కి అంటే 25 చేసుకుందామని వచ్చారా? అయింది ఆయన పుట్టినరోజు. చాక్లెట్లు పంచిపెట్టడానికి, స్వీట్లు పంచిపెట్టడానికి. అంటే మనం అనుకుంటున్నాం ఎవరో చెప్పారు, అవి బొరకెక్కించుకున్నాం క్రిస్మస్ పాటలో. అందాల తార అరుదించే అంతే కదా పొద్దున్నే పాటలు. ఇవన్నీ బాల యేసు పుట్టాను అనగానే అబ్బో ఇవాళ యేసు ప్రభు పుట్టాడని అందరూ బాటలు కట్టుకుని వచ్చేసారు. కానీ ఆయన సృష్టి ఆరంభము నాకు పూర్వము, ఆయన అనాది కాలములో పుట్టినవాడు. అవునా? ఆయన ఈ లోకములోకి ప్రవేశించాడు. ఆయన ఎప్పుడు నుండో ఉన్నవాడు. ఆయనకు ఇంకో పేరేంటో తెలుసా? ఏం పేరట? ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోదాం ఒకసారి. ప్రకటన గ్రంథంలో ఆయనకి ఆయన ఎలాంటి వాడో కూడా ఇక్కడ రాసిందో చూద్దాం. ప్రకటన గ్రంథం 1:18 ప్రకటన గ్రంథం 1:18 ప్రకటన గ్రంథము 1:18 ఏమంటున్నాడు? నేను మొదటివాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవున్నై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. అసలు వాటన్నిటిని సృజించిన వాడిని నేను, అటన్నిటిని సృజించిన వాడిని నేను. మొదటివాడిని నేనే, కడపటి వాడిని నేనే, ఆల్ఫయు నేనే, ఓమేగయు నేనే. నేను లేకుండా ఏమీ కలగలేదు, నేను లేకుండా ఏమీ కలగలేదు. నేను ఇప్పుడు పుట్టాను అనుకుంటున్నాను, భ్రమలో ఉన్నారు అంతా. పగట కళ్ళగా అంటున్నారు పుట్టినరోజు ఈరోజు అని, ఉయ్యాలు లూపుతున్నారు, పశువులు పాక వేసేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. డ్యాన్సులు లేవా?
వేస్తున్నారు, డీజే సౌండ్లు పెడుతున్నారు, ఫుల్ డ్యాన్స్లే కా. ఏంటి అంటే సెలబ్రేషన్. ఏంటి పరిస్థితి? ఎవరికి కోపం పుట్టిస్తున్నారు వీళ్ళంతా ఇలా చేసి? ఏమి చెయ్యమని దేవుడు అంటున్నాడో, ఏమి చేస్తున్నారో, సాతాను వీళ్ళని ఎటువైపు నడిపిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించారు. వాళ్ళకి అర్థమవుతుందా అంటే వాళ్ళకి బైబిల్తో పని లేదు, పాస్టర్ గారు ఏం చెబితే అదే. ఆఖరికి పాస్టర్ గారు కూడా డ్యాన్సులు వేస్తున్నాడు. యూట్యూబ్లో కొట్టి చూడండి ఎంతమంది పాస్టర్లు డ్యాన్స్ చేస్తున్నారు ఏదో పాటకి. ఎంతమంది సేవకులు యేసుడే, విశ్వాసులు డ్యాన్సులు వేసుడే. ఏంటి కారణం అంటే యేసుప్రభు పుట్టాడు. అసలు యేసుప్రభు పుట్టాడు అంటే ఆయన పుట్టినప్పుడు ఈ భూమే లేదు, కానీ వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడే పుట్టాడు అనుకుంటున్నారు. మనుషులు ఏయైనా చెబుతారు, కానీ దేవుడు సూటిగా నీకు నిజం చెప్పడానికి ప్రయత్నించారు. మనుషులు ఎన్నో మాటలు చెప్తారు, మాయ మాటలు, లోక సంబంధమైన గాలి మాటలను కూడా రాసింది బైబిల్లో. ఎన్ని మాటలైనా చెప్తారు, కానీ దేవుడు నీకు సత్యం చెప్పటానికి వచ్చాడు. సత్యమే నీకు నేర్పించాల్సింది, సత్యము, సత్యము నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. అందుకే సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం. సత్యములో ఉంటే ఎవ్వరూ తొలగిపోవటానికి అవకాశం ఉండదు. వాస్తవం ఏంటో నీకు చెప్పకపోవటం వలన ఆయన ఎప్పుడు పుట్టాడు అనుకుంటున్నారు, 25 అనుకుంటున్నారు. వాస్తవం తెలిస్తే ఆయన ఎప్పటి నుండో ఉన్నవాడు నాయన అని చెప్తారు మీరు. వాస్తవం తెలిసిందనుకో, నువ్వు అనుకున్నట్టు 25వ తారీఖు ఆయన కాదు పుట్టింది. ఆయన ఎప్పుడు? అనాది కాలములో. భూమికి పునాది వేయబడక మునుపు, పూర్వకాలం అందే, సృష్టి ఆరంభమునకు ముందు ఆయన లేకుండా ఏమీ కలగలేదు, ఆయన వల్లనే సమస్తమును కలిగినని బైబుల్ చెబుతూ ఉంటే, ఈరోజు చాలామంది భ్రమలో ఉండి తన ఇష్టానుసారమైన పండగ వాతావరణం చేసుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఆయనకు అవమానం తెచ్చే క్రైస్తవులు మిగిలిపోయారు ఈరోజు. అందుకే లేఖనాలు ఏమంటున్నాయో తెలుసా? ఇంకొక వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 19:16 చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19:16 చూడండి. ఆయన ఎప్పటివాడో కూడా చెప్తుంది చూడండి. ప్రకటన గ్రంథం 19:16 రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయనకు, ఆయన వస్త్రపు మీదను ఆయన తొడ మీద వ్రాయబడి ఉన్నది. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రపంచ రాజ్యాలను పరిపాలించేవాడు, ప్రపంచాన్నే పరిపాలిస్తున్నవాడు ఆయన రాజు. ఆయన అధికారంలోనే ఈ రాజ్యం నడుస్తుంది, అన్ని రాజ్యాలు నడుస్తున్నాయి, ప్రభుత్వం నడుస్తుందట. అందుకే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన లేకుండా ఏమీ నడవటం లేదట, ప్రభుత్వాలే ఆయన వలన నడుస్తున్నాయట. అలాంటి క్రీస్తుని ఈరోజు పుట్టాడని అనుకుంటున్నారు. అంటే చిన్నవాణ్ణి చేసేసి పొద్దున్న చూశాను టీవీలో, పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు, పాస్టర్ గారు తలకెళ్ళ పట్టుకున్నాడు, పాస్టర్ అమ్మగారు కాళ్ళు పట్టుకుంది, చిన్న బొమ్మ, యేసుప్రభు బొమ్మ అంటే ఆ ఫోటో. ఆ బొమ్మను తీసుకొని చిన్నగా తీసుకొచ్చి ఉయ్యాల్లో వేసి ఊపుతున్నారు. దాదాపు ఎదురుగా ఒక 10,000 ఉన్నారు. 10,000 ఎక్కడికి పోతారు? అసలు విగ్రహారాధన దేవుని దృష్టిలో మంచిదా? మంచిది. మీరు నువ్వు విగ్రహాన్ని పట్టుకొని ఒక బొమ్మను పెట్టుకొని కాళ్ళు పాస్టర్ అమ్మగారు పట్టుకున్నారు, తాలేమో పాస్టర్ గారు పట్టుకున్నారు. ఇద్దరు చాలా జాగ్రత్తగా బొమ్మను తీసుకుని వెళ్తున్నారనమాట. ఆ బొమ్మను తీసుకుపోయి ఉయ్యాలు వేసి బాలయ్యేసి ఉయ్యాలు ఊపుతున్నారు. ఎంత పిచ్చెక్కిందండి జనాలకి, ఎలా అయిపోయారో చూడండి. అసలు విగ్రహాన్ని, ఆ బొమ్మలు కాదు, వాక్యమే దేవుడై ఉండెను అని చెబుతుంటే ఇలాంటి బొమ్మలు పెట్టుకునే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి? ఆయన ద్వారా ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఆయనే రాజులకు రాజు అని చెప్తుంది బైబిల్. అందుకే ఆయన్నే ఇప్పుడు పుట్టాడు అప్పుడు పుట్టాడు అని అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకమందు ఆయన ప్రవేశించాడు, ఆయన ఈ లోకమందు ప్రవేశించాడు. అసలు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటి? ఎప్పుడన్నా తెలుసుకున్నామా మనం? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, కారణం ఏంటి అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అవునా? ఎందుకు వచ్చాడు? ఏ కారణం లేకుండా దేవుడు, తెలుసా మీకు,
దేవుడు దేవుని కుమారుడైన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం గ్రహించాలి. అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏ కారణం చేత వచ్చాడు? ఈ లోకంలో దాదాపు 33.5 సంవత్సరాలు శరీరాన్ని ధరించుకొని ఎందుకు సువార్త ప్రకటించాడు, ఎందుకు ఏ కారణం చేత ఈ లోకానికి వచ్చాడో మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాం. తెలుసుకుందామా? ఎక్కువ టైం తీసుకుని 7 కారణాలు మాత్రమే చెప్తారు, 7 కారణాలు మాత్రమే చెప్తారు. అందరూ కూడా శ్రద్ధ కలిగి వింటానంటేనే 7 కారణాలు. ఓకే, రైట్. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1:18 చూసినప్పుడు ఇశ్రాయేలీలకు దేవుణ్ణి గూర్చి దేవుని మనసును గూర్చి తెలియదట. యూదులకు ఇశ్రాయేలీలకు దేవుడిని మనసు అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో పూర్తిగా తెలియక వారు ఏం చేస్తున్నారంటే దేవుని దేవునిగా మహిమపరచలేక దాదాపు అరణ్యంలోనే 100,000 మంది చచ్చిపోయారట దేవుని మాటకు లోబడక. అందుకే దేవుడిని చూపించటం కొరకు, దేవుని కనపరచటం కొరకు వచ్చినట్టుగా బైబిల్లో చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 1:18 చూడండి. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. చాలా మంది చెబుతారు దేవుణ్ణి మేము చూసినామండి, మా కళ్ళలో కనపడ్డాడు, ఇళ్ళలో కనపడ్డు, నాతో మాట్లాడాడు. నమ్ముదావా? ఏమో నాకెక్కడ కనపడ్డాడు దేవుడు? దర్శనంలో కనపడ్డాడా? ఇంకెక్కడ కనపడ్డాడు? యేసు ప్రభు నేను కలిసిపోయి వాటర్లకు పోయి 2 టిఫిన్ 2 ఇడ్లీలు తిన్నాం. ఆయన 2 తిన్నాడు, నేను 4 తిన్నా అంటాడు ఒక ఆయన, ఒక పాస్టర్ గారు. ఏంటి ప్రభు, 2 వేపించుకోరాదు ప్రభు, ఏంది మరి 2 ఇడ్లీలు నీకెట్ట సరిపోతాయి ప్రభు అంటే, నాకు 2 చాలు ఆయన అన్నాడు. ఏంటి అంత క్లోజ్ ఆ మీ ఇద్దరు యేసు ప్రభు నువ్వు అంటే, అవును రోజు వస్తాడు పొద్దున్నే వచ్చి నన్ను డోర్తో తట్టి లేపుతాడు. అప్పుడు నేను వాష్ చేసుకొని ఆయనతో పాటు హోటల్కి వెళ్తాను. హోటల్కి వెళ్ళినప్పుడు ఆయన ఆర్డర్ ఏం అంటాడు అంటే చెప్పమంటాడు. చెప్తే 2 ఇడ్లీలే తింటాడు పాపం యేసు ప్రభు అని చెప్తాడు. ఎంత క్లోజ్ కదండి. ఎందుకని ఎందుకని వాళ్ళెంత భ్రమపరుస్తున్నాడో చూడండి సంఘాన్ని, సంఘస్తుని. ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడగలరా? ఆయన సృష్టించిన సూర్యుడిని 10 నిమిషాలు చూస్తే నీ కళ్ళు పోతాయా పోవా? మరి ఆయన సృష్టించిన సృష్టిని చూడటానికే నీ కళ్ళు చూడలేవే? అలాంటిది సృష్టికర్త అయిన దేవుణ్ణి చూడటానికి ఎంత ఇష్టపడుతున్నారో చూసారా? అందుకే చెబుతున్నమాట, ఎవడును ఎప్పుడైనను అంటే ఇంకెప్పుడు చూడటానికి అవకాశం లేదు. చనిపోతే తప్ప ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. చదవండి. తండ్రి రొమ్మునున్నా అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచడానికి వచ్చాడు. ఆయన మనస్సు ఏంటో చెప్పడానికి వచ్చాడంట. మెయిన్ కారణం యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటో తెలుసా? తండ్రి ఇలా ఉన్నాడు నీకోసం, నీకోసం ఇంతగా ప్రేమిస్తున్నాడు. తండ్రి మనస్సు ఇలా ఉంది, నిన్ను పరలోకానికి నడిపించాలని ఆయన ఫస్ట్ నుండి మొదటి నుండి ప్రయాసపడుతున్నాడు. ఆయనకున్న కృప, ఆయనకున్న దయ, ఆయనకున్న స్వభావం ఇదిగో ఇలా ఉంటుంది అని చూపించడానికి వచ్చాడట. బయలుపరచడం అంటే చూపించటం. తండ్రి మనస్సు ఎలా ఉంటుందో, తండ్రికున్న గుణగణాలు ఏంటో, తండ్రికున్న లక్షణాలు ఏంటో చూపించడానికి యేసుక్రీస్తు వచ్చాడట. మొట్టమొదటి పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? తండ్రిని, తండ్రి లక్షణాలను, తండ్రికున్న మంచి మనసును చూపించడానికి వచ్చాడు. తండ్రిని తండ్రిగా ఆరాధించని ఇశ్రాయేలీలు ఉన్నారు. అరణ్యంలో 100,000 మంది చనిపోయారు, అన్నం తింటూనే చనిపోయారట. దేవుడు మన్నాను కురిపిస్తే, దేవుడు పూరేళ్లను కురిపిస్తే, దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి 6 నెలలను నడిపిస్తే దేవుని దేవునిగా గుర్తుపెట్టుకోలేదట. అందుకే అందరూ నశించిపోయి చివరికి కానాను చేరింది ఇద్దరు. 2 లక్షల మంది బయలుదేరారు, చివరికి చేరింది 2. అంటే మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి దేవునిగా, దేవుని మనస్సును అర్థం చేసుకోకుండా చనిపోయారు. దేవుడు చెప్పింది వినకపోవటం వల్ల చనిపోయారు. అలాంటి దేవుని లక్షణాలు ఏంటో చూపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారట.
అందుకే లేఖనాలు ఏమంటున్నాయి, యేసు క్రీస్తు ఎందుకు వచ్చావు ప్రభువా అంటే దేవుని లక్షణాలను చూపించటం కొరకు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సెకండ్ పాయింట్, ఏడు పాయింట్లు కదా మనం, ఏడు మాటలు కదా, ఏడు మాటలు. ఈ రెండో మాట, ఇంకెందుకు వచ్చావు ప్రభు అని యేసు ప్రభువుని అడిగితే యేసు ప్రభువు చెబుతున్న మాట చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము, తీసారా బైబిల్, 6వ వచనం, 6వ వచనం, యెషయా గ్రంథము. యేసు ప్రభు మొదటి పాయింట్ ఏంటో తెలుసా, తండ్రి మనసు చూపించటానికి, తండ్రి మనసును తెలియజేయటం కోసం వచ్చాడు. రెండో పాయింట్ ఏంటో తెలుసా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, రాజ్యభారం కలిగి వచ్చాడట. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు, రాజ్యమును చూపించడానికి, రాజ్యమును స్థాపించడానికి వచ్చాడట, రాజ్యమును స్థాపించడానికి వచ్చాడట. ఈ రోజు వరకు రాజ్యం వచ్చిందో రాలేదో కూడా తెలియదు ఇట్లా మనుషులకి. అందుకే యేసు రాజుగా వస్తున్నాడా, వచ్చాడా, ఎందుకమ్మా ఈ పాట పాడి దేవుని అవమాన పరుస్తున్నారు. ఆయన ఆల్రెడీ రాజులకు రాజు, ఆల్రెడీ రాజా, రాజు కాదా, మళ్ళీ రాజుగా వస్తున్నాడంటే ఇంకెక్కడికి వచ్చిన తర్వాత రాజు అవుతాడా, ఎందుకు పాడుతున్నారమ్మా, తెలిసి పాడుతున్నారా. వాక్యం ఏముంటుంది, ఆల్రెడీ ఆయన రాజులకే రాజు, ప్రభువులకి, మరి ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆల్రెడీ ఆయన రాజయ్యి ఈ లోకానికి వస్తే ఈరోజు ఇంకా రాజుగా, రాజుగా ఇంకా రావాలా, ఆల్రెడీ వచ్చినప్పుడే రాజయ్యండు, ఆయన వస్తూ వస్తూనే రాజయ్యండు, ఇప్పుడు ఇంకా రమ్మంటున్నావు. ఆయన వచ్చిన సంగతి నీకు తెలియక అడుగుతున్నావా, తెలిసి అడుగుతున్నావా, ఇంకా భ్రమలో ఉన్నావా. అందుకే ఈ రోజు నుండి ఆ పాట మన సంఘంలో బ్యాన్, అవునా కదా, పాడతారా లేకపోతే ఇంకా ఆపుతారా, ఆపడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఆయన కింగ్, కింగ్స్ ఆర్ కింగ్స్, కింగ్ అయ్యండి ఆయన, ఆల్రెడీ రాజు ఆయన, ఇంకా రమ్మని పిలవకండి. ఆల్రెడీ నేను వచ్చిన సంగతి తెలుసుకో, ముందు బైబిల్ చదువుకో, ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చే ఉన్నాను. ఆయన రాజ్యభారము కలిగి వచ్చాడట, ఆయన రాజ్యభారము కలిగి వచ్చాడట. రాజ్యము అసలు ప్రపంచ రాజ్యాలను పరిపాలించిన, ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలించిన రాజ్యాలు 4 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా హిస్టరీకి వెళ్ళి బైబిల్లో కానీ యూట్యూబ్లో కానీ హిస్టరీ చదువుకుంటే ప్రపంచాలను పరిపాలించిన రాజ్యాలు 4 ఉన్నాయి. ఒకటి బబులోను మహారాజ్యం, సామ్రాజ్యం, దాన్ని చక్రవర్తి ఎవరో తెలుసా, నెబుకద్నెజర్. ఎప్పుడైనా చదివారా బైబిల్లో, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ విగ్రహానికి మొక్కలేదని దానియేలుని శద్రకు మేషక్ని వేసిన సంగతి అయితే చదివారు, కానీ ఆయనే ప్రపంచాన్ని పరిపాలించిన నెబుకద్నెజర్ అన్న సంగతి తెలుసుకోండి. మొట్టమొదటి సామ్రాజ్యము నెబుకద్నెజర్ది, బబులోను సామ్రాజ్యం, అది ప్రపంచాన్నే పరిపాలించిన సామ్రాజ్యం మొట్టమొదటి. తర్వాత మాదీయ పార్సికుల సామ్రాజ్యం, ఇది ప్రపంచాన్ని పరిపాలించిందట. మాదీయ పార్సికుల సామ్రాజ్యం మొట్టమొదటిది బబులోను సామ్రాజ్యం, అది బైబిల్లో ఉంది. రెండోది మాదీయ పార్సికుల సామ్రాజ్యం, అది కూడా ప్రపంచాన్ని పరిపాలించిందట. మూడోది గ్రీకు సామ్రాజ్యం. గ్రీకుల గురించి తెలుసా, ఇప్పుడైనా విన్నారా, పుస్తకాల్లో ఉంటాయి, ఫస్ట్ పాఠంలో, ఫస్ట్ నుండి ఫిఫ్త్ క్లాస్లో ఉంటుంది. అలెగ్జాండర్ విన్నారా ఎప్పుడన్నా, అలెగ్జాండర్ దేనికి రాజు, గ్రీక్ సామ్రాజ్యానికి రాజు. మన భారతదేశాన్ని కూడా ఓడించాలని వచ్చి చివరికి చిన్న దోమకాటు వల్ల చచ్చిపోయినవాడు అలెగ్జాండర్, తెలుసా. ఇతను కూడా ప్రపంచాన్ని పరిపాలించిన వాడే. గ్రీక్ సామ్రాజ్యం ఇది మూడో సామ్రాజ్యం. 4వ సామ్రాజ్యం ఏంటో తెలుసా, రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం రోమియులు ఏర్పాటు చేసిన సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలన్నిటికంటే దేవుని రాజ్యము గొప్పదని స్థాపించటానికి వచ్చిన వాడే మన యేసుక్రీస్తు. ఈ 4 సామ్రాజ్యాలను ఓడించటానికి వచ్చిన వాడే మన యేసుక్రీస్తు. ఎందుకంటే రాజులకు రాజు ఆయన,
ప్రభువులకు ప్రభు ఆయన. ఇలాంటి సామ్రాజ్యాలు భూ సంబంధమైనవి కావు, ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడట. అది తెలియదు. అందుకే తెలియగానే రాజు రా, ఎవరా, ఎవరండి అది, ఇంకా రాజుగారా, రాజుగారా, ఇంకా రాజుగా రా అంటున్నారు. స్థాపించాడా మరి, అండ్ స్థాపించాడా, చదువుదాం అన్నమాట. దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము తీయాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము ముప్పై నాలుగు నుండి చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 34వ వచనం నుండి, నాలుగు సామ్రాజ్యాలు ప్రపంచాలను పరిపాలించిన నాలుగు సామ్రాజ్యాలను ఓడించి ఒకటే రాజ్యముగా ఉండాలని, అది క్రీస్తు రాజ్యముగా ఉండాలని, దేవుని రాజ్యముగా ఉండాలని స్థాపించడానికి వచ్చాడట. అందుకే చదవండి అన్నమాట. దొరికిందా మీకు దానియేలు గ్రంథము 732వ పేజీ ఓల్డ్ టెస్టమెంట్? చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఒక రాయి. ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తు. ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తే. ఒక రాయి ఏం జరిగింది చదవండి. తుత్తునీలుగా విరగొట్టునట్టుగా తమకు కనబడెను, అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను ఇరగొట్టిన ఆరాయి సర్వభూతలమంత మహా పర్వతమాయను, సర్వభూతలమంత మహాపర్వతమాయను. సర్వము భూతలమంత, భూమి భూమి ఎంతవరకు ఉందో క్రీస్తుని గూర్చి తెలుసుకున్న రాజ్య స్థాపకులు అంతవరకు ఉన్నారు. యేసుక్రీస్తు తెలియని ఊరంటూ లేదట. రాజ్యం పాకిందా, వెళ్ళిపోయిందా, గ్రామ గ్రామానికి వెళ్ళిపోయిందా, వెళ్ళిందా లేదా? ఏ గ్రామానికన్నా వెళ్ళు, క్రైస్తవులు కనబడతారు, కనబడతారా లేదా? ఏ ఊరికన్నా వెళ్ళు, క్రైస్తవులు ఉంటారు. ఎలా పాకిందయ్యా ఇలాగా అంటే, ఆయనే స్థాపకుడు, రాజ్యాన్ని విస్తరించిన వాడు. నువ్వు ఏ దేశానికి వెళ్ళాను వెళ్ళు, ఏ ప్రాంతానికి వెళ్ళి, ఆఖరికి మనకి అగనిస్ట్గా ఉన్న పాకిస్తాన్ దేశానికి వెళ్ళినా క్రైస్తవులు ఉన్నారు. ఇరాన్, ఇరాక్, ఏ ముస్లిం కంట్రీస్కి వెళ్ళినా కానీ మనకు క్రైస్తవులు ఉన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? సర్వభూతలమంతా వెళ్ళిపోయింది ఆ రాజ్య స్థాపన, సర్వభూతలమంతా వెళ్ళిపోయింది ఆ రాజ్య స్థాపన. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒకటే మాట, 44వ వచనం చదవండి. 44వ వచనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నీ నాశనము కలగదు. ఎంతో మంది సేవకుల్ని చంపేవాళ్ళు ఉన్నారు ఈరోజు, సేవకుల్ని చంపేవాళ్ళు తయారయ్యారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, అనేక రకాల జనాంగం తయారైపోయారు. కానీ రాజ్యము కదల్చ బడదు. నువ్వు ఎంతమందిని చంపితే అంతమంది ఇంకా తయారవుతూనే ఉంటారు, ఎంతమంది సేవకులను చంపితే అంతమంది సేవకులుగా ముందుకు వస్తూనే ఉంటారట. ఆ రాజ్యానికి ఎన్నటికి నాశనము కలగదు అనుకుంటాం. చాలామంది అనుకుంటారు ఏమంటే క్రైస్తవులను అంత నిర్మూలన చేయాలనుకుంటారు. ఒకప్పుడు సౌలు కూడా అలాగే చేశాడు, కానీ పౌలుగా మారి తనను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈరోజు కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా చర్చిలు కూలగొడుతున్నారు, చాలా చర్చిలు కూలగొడుతున్నారు. అయినా వారి వల్ల కాదు. ఎందుకో తెలుసా? మనిషి కట్టిన, మనిషి సృష్టించిన రాజ్యం అయితే కూలిపోవచ్చేమో, నిర్మూలం కావచ్చేమో, కానీ దేవుడు కట్టిన రాజ్యం ఇది. అందుకే చెబుతున్న మాట చూడండి, రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నీ నాశనము కలగదు. ఆ రాజ్యమును దానిని పొందిన వారికే గాని, ఆ రాజ్యమును పొందితే పొందాలని ఆశ కలిగితేనే తప్ప దాంట్లోకి ఎవరు ప్రవేశించడానికి అవకాశం లేదు. ఆ రాజ్యంలోకి ప్రవేశించాలంటే బాప్తీసం తీసుకొని లోనకెళ్ళాలి.
ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎలా? నీ ఇష్టం వచ్చినట్టుగా రావటానికి కుదరదు. రాజ్యములోకి వెళ్ళాలంటే, క్రీస్తు రాజ్యములోకి వెళ్ళాలంటే, దేవుని రాజ్యములోకి వెళ్ళాలంటే బాప్తీసం తీసుకుని మాత్రమే వెళ్ళాలి. రండమ్మా, మందే రాజ్యం అంటానికి కుదరదట. అందుకే దానిని పొందిన వారికే కానీ, బాప్తీసం పొందిన వారికే కానీ, చదవండి అన్నమాట, దాన్ని పొందిన వారికే కానీ మరెవరికి అది ఎవరికి చెందదు. అది ముందు చెప్పబడిన రాజ్యములన్నిటిని పడగొట్టి ముందు చెప్పిన రాజ్యాలేంటి గుర్తున్నాయా? ముందు చెప్పిన రాజ్యాలేంటి? ప్రపంచాన్ని పరిపాలించిన 4 రాజ్యాలు: బబులోను సామ్రాజ్యం, మాదియ పారసీకుల సామ్రాజ్యం, గ్రీకు మహాసామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఈ రోమీల కాలంలోనే యేసు క్రీస్తు పుట్టాడు. హేరోద్రాజు రోమా సామ్రాజ్యపు చక్రవర్తి. అర్థమైందా? బైబిల్ హిస్టరీ నుండి వచ్చింది బైబిల్. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. అందుకే ఆ రాజ్యాలన్నిటిని ఏం చేసిందట? పడగొట్టి పగులగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగ యుగములు నిలుచును. అంటే యేసుక్రీస్తు రాజ్యము స్థాపించడానికి వచ్చేట భూమి మీద ఆల్రెడీ ఉందట, భూమి మీద ఆయన రాజ్యం. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చావా ప్రభు? అవును. ముందెందుకు వచ్చావు ప్రభు? తండ్రి మనసుని మీకు తెలియచేయాలని. తండ్రి ఎలాంటి వాడు, ఆయనకున్న లక్షణాలు ఏంటో, మిమ్మల్ని మీ కొరకు పరలోకాన్ని ఎందుకు సృజించాడో, మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచాలని ఆయన తపన, ఆయన పిల్లలుగా మీరు ఉండాలని ఆయన కోరిక అని చెప్పటానికి వచ్చాడట. మీ పరలోకమందున్న మీ తండ్రి అని చెప్తున్నాడు. 5 నుండి చదువుకుంటే మత్తయి సువార్త, ప్రతి విషయంలో మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి. చదివారు ఎప్పుడైనా? ప్రార్థన ఎలా చేయాలని శిష్యులు అడిగినప్పుడు మీ పరలోకపు తండ్రి అని చెప్తూ ఉంటాడు. మీ పరలోకపు తండ్రి. ఎప్పుడైనా చదివారా ఓల్డ్ టెస్టిమెంట్లో నానా తండ్రి అన్న పదం ఎప్పుడైనా కనపడ్డదా? ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుణ్ణి దేవుడిగానే చెప్పుకుంటూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే మీ తండ్రి, పరలోకంలో ఉన్న దేవుడెవరు? మీ తండ్రి అని చెప్పాడట. మీరు ఆయన పిల్లలు, మీకు ఆయన తండ్రి అని చెప్పటానికి వచ్చాడట. 2 రాజ్య స్థాపనకు వచ్చాడట. రాజ్య స్థాపనకు వచ్చాడట. చూడండి ఇంకా లూకాసు వార్త 1, లూకాసు వార్త 1 33 లూకాసు వార్త 1:33 రెండో పాయింట్లోనే ఉన్నాం. స్పీడ్గా ఉండాలి మీరు. లూకాసు వార్త 1, ఆ రాజ్యం ఎలా ఉందో ఒకసారి చెప్తున్నాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇప్పటి వరకు ఏ మరియ గర్భంలో ఆయన జన్మించాలనుకుంటున్నాడు ఆమెకే సెలవిస్తున్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడో తెలుసా? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి. ఆయన రాజ్యం అంతము లేనిదని ఎవరికి చెబుతున్నా? దేవదూత, గాబ్రియేలు దూత, మరియకే చెబుతుంది. నీ కడుపులో ఉన్న శిశువు ఎవరనుకుంటున్నావు? ఆయన రాజు ఆయన. నీ కడుపులో ఉన్న శిశువు నువ్వు కనాలని అనుకుంటున్న ఆ శిశువు ఎవరో తెలుసా? ఆల్రెడీ రాజులకు రాజు. ఇప్పుడు పుట్టారని నువ్వు అనుకుంటున్నావేమో, ఆల్రెడీ ఆయన రాజులకు రాజు. నీ గర్భంలో ఉన్నాడు ఆయన. ఆయన రాజ్యము శాశ్వతమైనది, యుగ యుగములు ఉండును, అంతము లేని రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్నాడు ఆయన అని యేసును గూర్చి గాబ్రియేలు దూత చెబుతున్న మాట అది సాక్ష్యం. ఎందుకంటే ఇప్పుడే పుట్టాడు బాలయేసు. సంకనేసుకొని తిరుగుతున్నారు ఈరోజు. అవునా? ఏమనుకుంటున్నారు? దేవుని గురించి, క్రీస్తుని గురించి తెలుసుకోవాలంటే ఎంత లోతుగా వెళ్ళాలో తెలుసా? వాక్యం లోతుల్లో కాదు. కన్యక గర్భవతి కుమారుని గనను ఆయనకి ఎమ్మానుయేలు అని పేరు పెట్టబడను అని వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, కేకులు పని కట్ చేయటం ఈయన. అసలు యేసు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఆల్రెడీ తండ్రి మనసును, తండ్రిని పరిచయం చేయడానికి వచ్చాడు. 2, రాజ్య స్థాపన తెలియచేయడానికి వచ్చాడు. చదవండి ఇంకా మాట, మత్తయి సువార్త 2, ఆయన రాజా కాదా మళ్ళా గుర్తు చేద్దాం. మత్తయి సువార్త 2:2 మత్తయి సువార్త 2:2 చూడండి సార్, ఏమని అడుగుతున్నారట? ఎవరాళ్ళు? జ్ఞానులు. ఎంతమంది? 3 అనుకుంటున్నారు. ఎంతమంది వచ్చారో తెలియదు, లెక్క తెలియదు. కానీ 3 కనపడేసరికి బంగారం, బోలం, సామరాన్ని కాపాడేసరికి 3 వచ్చారట. ఈ 3 వచ్చినట్టు అక్కడ ఏమైనా రాసిందా? చదివారు ఎప్పుడైనా?
ఏ పాస్టర్ మీద చూసినా, ఏ బొమ్మ మీద చూసినా ముగ్గురు వచ్చి ఉయ్యాలు లూపినట్టే. ఎంతమంది వచ్చారో కూడా రాయబడలే. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఏమని తెలుసు, యూదుల రాజుగా అంటే రాజు అని వాళ్ళకి అర్థమైందా? అర్థమైందా? మరి మీకెందుకు అర్థం కావట్లే? రాజుగా వచ్చుతున్నాడని ఎందుకు పాడుతున్నారు? ఇంకా జ్ఞానులకు అర్థమైంది, మరి మీకు అర్థం కావట్లేదు. చాలామంది సంఘాల్లో అర్థం కాదు ఏంటంటే, ఇంకా రాజుగా రాయ్యా, రాజుగా రాయ్యా, ఇంకా రాలేదుగా నువ్వు, ఇప్పుడు వస్తే బాగుంటుంది. అంతేనా? ఏమని అడుగుతున్నారు చదవండి, అక్కడ చదవండి ఆ మాట రెండో వచనం. రాజుగా, రాజుగానే పుట్టాడా? రాజుగానే పుట్టాడా? ఆయమ్మ నువ్వు ఇంకా ఇప్పుడు రాజుగా రమ్మంటున్నావు ఏంటి? ఆల్రెడీ ఆయన కింగ్, ఆయన రాజులకు ఆల్రెడీ రాజు, ఆయన ఆల్రెడీ ఆయన రాజు. బైబిల్లో చదివితే ఆల్రెడీ ఆయన రాజు అని చెప్పబడ్డది. ఆల్రెడీ ఆయన రాజుగా పుట్టాడు. రాజుగా పుట్టిన వాడు ఎక్కడని అడుగుతున్నారు. కానీ చాలా సంఘాల్లో వాక్యమే తెలియని పరిస్థితికి వచ్చేసారు. బైబిల్ చదవటం లేదు, నేర్చుకోవాలి. అందుకే రాజు ఆయన. ఇంకా ఇంకా చదవండి, ఇంకా చదువుదాం, ఇంకా చదువుదాం. పిలాతు ముందు ఏమంటున్నాడు చూద్దాం. యోహాన్ సువార్త 18వ అధ్యాయము ఆయన ఒప్పుకుంటున్న మాటలు చూద్దామండి. యోహాన్ సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చదవండి. యోహాన్ సువార్త 18వ అధ్యాయం. దొరికిందా మీకు? దొరికితే చదవనా. యేసు నా రాజ్యము కత్తులు గుర్రాలు పట్టుకొని స్వారీ చేసే రాజ్యం కాదు, నాది తలలు నరికే రాజ్యం కాదు. ప్రేమ స్వరూపి అయిన క్రీస్తు రాజ్యము, ప్రేమతో నిండిన రాజ్యం ఇది. ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. క్లారిటీ ఇస్తున్నాడు. ఈ లోక సంబంధమైన రాజ్యంలో కత్తులు ఉంటాయి, బరిసెలు ఉంటాయి, పొడుచుకోవటం చంపుకోవటం ఉంటాయి, గుర్రాలు ఒంటెలు ఇంకా రకరకాలు ఉంటాయి. కానీ నా రాజ్యములో అలాంటివి ఉండవు. నా రాజ్యం ఎలాంటిది? ఈ లోక సంబంధమైనది కానే కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను నా సేవకులు పోరాడుదురు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని అన్నాడు. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఆయన రాజ్యం ఎలాంటిది? ఈ లోక సంబంధమైనది కాదు. 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అడుగగా నువ్వు అన్నట్టే నేను రాజునే, నేను రాజునే, నేను ఆల్రెడీ నేను రాజుగా పుట్టాను, రాజునే. సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? యేసు క్రీస్తే చెప్తున్నాడు, నేను రాజుని, నేను రాజుని. రాజుగా పుట్టు, రాజుగా వచ్చుతున్నాడు అనకు. ఆయన ఆల్రెడీ రాజుగా వచ్చేసాడు. ఆయన రాజుగా వచ్చేసాడు, ఆయన రాజుగా వచ్చేసాడు, రాజుగానే పుట్టాడు, రాజుగానే ఉన్నాడు ఆయన. ఇంకా రాజుగా వస్తావా, వస్తావా ప్రభువా అని అడిగితే ఆల్రెడీ నేను వచ్చేసాను రాజుగా అంటున్నాడు ఆయన. ఎన్ని పాటలు పాడతాను? చాలా ఉన్నాయి ఈ పాటలు. అందుకే గుర్తుపెట్టుకోవాలి, కొన్ని బ్యాన్ చేసుకోవాలి. తెలియని వాక్యాలు, తెలియని పాటలు. ఆల్రెడీ నేను ఏమంటున్నాడు? నేను రాజునే, నేను రాజునే అంటున్నాడు. అంటే ఆల్రెడీ ఆయన రాజ్యం ఉందని. ఇంకా 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 చదువుదాం, ఇంకా చదువుదాం. లోకా సువార్త 17వ అధ్యాయం. ఆయన రాజ్యం ఎక్కడుందో కావాలి కదా, మరి రాజుగా ఉన్నాడు కదా, రాజ్యం ఎక్కడుందో తెలియాలి కదా మనకి. 17వ అధ్యాయం 20వ వచనం లూకా సువార్త. ఎక్కడుందంట దేవుని రాజ్యం? శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఏంటి సంగతిలో? రాజ్యం రావటం కదా, ఆల్రెడీ మీ మధ్యనే ఉన్నది. అది రాజ్యం అంటే ఎవరు? మీరే సంఘస్తులే
రాజ్యం. దానిలోకి ప్రవేశించిన వారే రాజ్య నివాసులు. దానిలోకి ప్రవేశించాలంటే బాప్తిసం దాన్ని పొందిన వాడికే తప్ప అది ఎవరికి చెందదు. చెందేది ఎవరికి? పొందినవాడికి. పొందేది ఎవరు? బాప్తిసం పొందినవాడు. పొందినవాడే రాజ్య నివాసి, పొందినవాడు బయటవాడు. మీకు అర్థమైందా వాక్యం? రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మరి ఇక్కడ ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? ఎంతమంది రాజ్య నివాసులుగా ఉన్నారు చెప్పండి? ఉన్నారు. అసలు ఎంతమంది ఉన్నారు రాజ్య నివాసులు? ఎంతమంది ఉన్నారు దేవుని రాజ్య నివాసులకి? ఎంతమంది ఉన్నారు? చాలామంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నట్టున్నారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళే ఆయన రాజ్య నివాసులుగా ఉంటారట. ఎప్పుడు వస్తుంది ప్రభు అని అడిగితే, మీ మధ్యనే ఉందయ్యా రాజ్యం, మీరే నా రాజ్యం అంటున్నాడు ఆయన. రైట్. ఇంకా ఇంకా రిఫరెన్స్ ఇంకా రిఫరెన్స్ మత్తయి సువార్త 12:28 మత్తయి సువార్త 12:22 12:28 దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఎక్కడుంది ఇప్పుడు దేవుని రాజ్యం? ఎక్కడుంది దేవుని రాజ్యం? ఎక్కడుంది? మీరే మీ మధ్యన ఉందంటే మీరే ఆ రాజ్యం. ఇంకెక్కడో ఉందనుకుంటున్నారు. ఒకడంటాడు యెరూషలేములో ఇంకా వచ్చి యేసు ప్రభు అంటే అక్కడ స్థాపిస్తారేంటి? ఇంకా స్థాపించడం ఏంటి? ఆల్రెడీ స్థాపించడానికే వచ్చానని చెప్పి స్థాపించడం అయిపోయింది. ఆయన రాజునని ఒప్పుకున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు రాజునని, స్థాపించడం జరిగిపోయింది. ఇంకా మళ్ళీ యెరూషలేములో స్థాపిస్తాడని చెప్తున్నారు. 1000 ఏళ్ల పరిపాలన అంటున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన ఉందా? ఇదివరకు కాలంలో మీకు ఒకటి చెప్పాలి, ఈ సందర్భం వచ్చింది కాబట్టి. పిల్లల్ని దీవించమని కాలమే పడితేనట 1000 ఏళ్ళు చల్లగా ఉండమ్మా అంటారా? అన్నారా ఎవరైనా? విన్నారా ఎప్పుడైనా? ఇప్పుడు 100 ఏళ్ళు వచ్చినాయి, అప్పుడు సంగతి చెప్తున్నా. పూర్వకాలంలో 1000 ఏళ్ళు పిల్లా పాపలతో ఊర్దిల్లు తల్లి అని దీవించేవాళ్ళు. అంటే తెలిసి అన్నారో తెలియక అన్నారో 1000 ఏళ్ళు బైబుల్ చెప్తున్నమాట. మెతుషెల 969 దేవుడిచ్చిన ఆయుష్కాలం, 1000 ఏళ్ళ ఆయుష్కాలం. అందుకే 1000 సంవత్సరాలు వర్దిల్లు అని చెప్పారు. తర్వాత తర్వాత తగ్గుకుంటూ వచ్చింది ఆయుష్కాలం. అలానే 1000 ఏళ్ళు అనగానే ఒక దీర్ఘకాలం, దీర్ఘకాలాన్ని సూచిస్తుందట. 1000 ఏళ్ల పరిపాలన అంటే దీర్ఘకాలం. 1000 ఏళ్ల పరిపాలన అంటే దీర్ఘకాలం. యేసుక్రీస్తు రాజ్యానికి అసలు నాశనమే లేదు కనుక ఒక దీర్ఘకాలాన్ని సూచిస్తుంది అది. 1000 ఏళ్ల పరిపాలన అంటే దీర్ఘకాలాన్ని సూచిస్తుంది అది. ఎప్పటివరకు? దానికి అసలు అంతమే లేదు. కానీ యెరూషలేములో కట్టాడా రాజ్యాన్ని? వినాయకపురంలో కూడా కట్టాడా? నాకు ఇదే డౌట్. కట్టాడా? మీరేనా రాజ్య నివాసులు? మరి ఏంటంటే యెరూషలేములో కడుతున్నారు రాజ్యాన్ని అంటున్నారు ఎవరు? చాలామంది సంఘస్థులు పాస్టర్లు. పరిపాలన అక్కడ చేస్తాడా ఇక్కడ చేస్తాడా? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తేనా? ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5:23 ఉంటుందన్నమాట. శిరస్సు అంటే అధికారి, శిరస్సు అంటే అధికారి, సంఘం అంటే రాజ్యము. రాజ్యానికి అధికారి ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఇక్కడ సంఘం ఉందంటే క్రీస్తు అధికారా కాదా? అధికారి అంటే ఇక్కడ రాజ్య పరిపాలన చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. ఢిల్లీలో ఉంది రాజ్యం, ఢిల్లీలో ఒక సంఘం ఉంది. ఢిల్లీ తెలుసు కదమ్మా పేరు, ఎప్పుడైనా విన్నారా? ఢిల్లీలో ఒక సంఘం ఉంది. మరి అక్కడ సంఘానికి అధికారి ఎవరు? అక్కడ ఉన్న అధికారి ఎవరు? సంఘానికి, రాజ్య దేశానికి కాదు. అక్కడ కూడా క్రీస్తే కదా. అక్కడ అధికారి ఎవరు? క్రీస్తే. ఇక్కడ అధికారి ఎవరు? క్రీస్తే. అక్కడ రాజ్యం ఇక్కడ రాజ్యం ఆయందా కాదా? ఆయనది. కాబట్టి ఏమనుకుంటున్నారంటే ఎక్కడో యెరూషలేములో రాజ్యాన్ని స్థాపిస్తాడు, మన అందరం అక్కడికి పోతాం. మధ్యకాలంలో వచ్చారండి శనివారపు ఆరాధన వాళ్ళు చెబుతూ ఉంటారు ఇట్లా అనమాట. మళ్ళీ ఆదివారం కూడా కాదు, శనివారం. కాబట్టి యేసుక్రీస్తు అక్కడికి రావటం కాదు, ఆల్రెడీ వచ్చాడు, రాజుగా ఉన్నాడు, స్థాపించేశాడు. ఆయనే రాజు, ఆయనే రాజులకు రాజు, ఆయన రాజ్యానికి అంతం లేనే లేదు.
కాబట్టి రాజ్యం అక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది, అక్కడుందని కాదు, మనమే ఆయన రాజ్యం, మనమే ఆయన కాబట్టి ఆయనే మనకు రాజు. అర్థమైంది మీకు? అందుకే లేఖనాలు ఏమంటున్నాయి తెలుసా, ఇదిగో దేవుని రాజ్యం ఉన్న కాడే సాతాను రాజ్యం కూడా ఉందంట. మీకు తెలుసులేదు, ఒకసారి చెప్పాను ఇద్దరు తండ్రుల గురించి, విన్నారా ఆ రోజు? విన్నారా? అయితే ఒకటి దేవుని రాజ్యము, మరొకటి మరి సాతాను రాజ్యం తెలిస్తే కదా దేవుని రాజ్యం తెలిసేది. అందుకే యేసుక్రీస్తు ఆ రాజ్య స్థాపనలో సాతాను రాజ్యాన్ని కూడా పరిచయం చేసిందండి. జాగ్రత్త, అటు చీకటి ఇటు వెలుగు, ఏది కావాలో మీకు. వెలుగు క్రీస్తు అయి ఉన్నాడు, చీకటి సాతానుడు అయి ఉన్నాడు. సాతానుడు లోకాన్ని వైపు నడిపిస్తాడు, క్రీస్తు దేవుని వైపు నడిపిస్తాడు. ఈ రాజ్యంలో ఉంటే ఆశీర్వాదాలు, ఆ రాజ్యంలో ఉంటే శాపాలు, ఏది కావాలా? అందుకే రెండు రాజ్యాలు చూపించడానికి వచ్చాడు. ఒకటి తండ్రి మనసు తెలుసుకోవాలని, రెండోది రాజ్య స్థాపన. రాజ్య స్థాపనతో పాటు సాతాను కూడా ఈ లోకంలో పరిపాలిస్తుంది. వాడి జనాంగం ఎక్కువ, మన జనాంగం తక్కువ. ఎందుకంటే వాడి వైపు తినుము త్రాగుము సుఖించు, ప్రార్థన లేదు, ఏమి లేదు, కోడిని తెచ్చుకో, కోసుకొని తిను, వాటర్ తెచ్చుకో, ఎంజాయ్, క్రిస్టమస్ అంటే ఇది అంటారు. అలా చేసేవాళ్ళు లేరా? అబ్బా మన బ్యాచీలోనే ఎక్కువ ఉన్నట్టున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దేవుని వాక్యం ఉన్న కాడే సాతాను కూడా జాగ్రత్తగా ఆడి రాజ్యం కూడా ఉందంట. అందుకే దాన్ని కూడా తెలియజేయడానికి వచ్చాడట. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి తెలుసా, మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 12:26 చెప్పబడ్డ సాతాను రాజ్యం గురించి చూద్దామండి. 26వ వచనమా, ఎల్లగొట్టిన ఎడల అది అంటే వాడి రాజ్యం ఉందా లేదా భూమి మీద, మా దేవుని రాజ్యం ఉందా లేదా భూమి మీద. ఈ రెండు రాజ్యాలు ఎప్పుడు యుద్ధమే జరుగుతుంది మీకు తెలియకుండా, ఈ రెండు రాజ్యాలకు ఎప్పుడు యుద్ధమే జరుగుతుందంట. అందుకే ఎవరు గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు, మీరు గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు గెలవాలంటే దేవుని వాక్యాన్ని పూర్తిగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తేనే గెలుస్తారు, సగం సగం నేర్చుకుంటే గెలవలేరు. మరి కత్తి పట్టి నోటి యుద్ధం పూర్తిగా నేర్చుకోవాలా లేదా? నేర్చుకుంటేనే అవతల వాడిని ఓడించడానికి అవకాశం ఉంటుంది. మరి కత్తి పట్టే కానీ తిప్పటం రావట్లేదు, కత్తి పట్టుకొని తిప్పటం రావటం లేదు. బైబిల్ అయితే చేతిలో ఉంది, దాని వాక్యాన్ని నేర్చుకోవటం రావటం లేదు. కాబట్టి నువ్వేమైపోతావో తెలుసా, వాడికి చిక్కుబడిపోతావు. ఎవడు వాడు? అందుకనే వాక్యం నేర్చుకోమని ఇప్పటి వరకు మీకేం చేశారు, పుస్తకాలను పెన్నులు ఇచ్చారు, ఇచ్చారా? ఇచ్చిన ఏమి ఏం చేయాలి, నేర్చుకోవటానికి ప్రయత్నం చేసి వాడిని ఓడించడానికి ప్రయత్నం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మీరు కూడా నేర్చుకోండి. అందుకే దేవుడు అంటున్నాడు, వాడి రాజ్యం ఉంది, జాగ్రత్త, దేవుని రాజ్యంలోనే ఉండండి. దేవుని రాజ్యంలో ఉన్నవాడిని లాక్కొని పోవటానికి ప్రయత్నం చేస్తాడట వాడు, వాడు పడగొట్టడానికి, బలహీనులను చేయటానికి, చర్చికి రాకుండా చేయటానికి వాడు ఏం చేస్తాడు, నానా ప్రయత్నాలు చేస్తారు. మీరేమంటారు, బలవంతులైన దేవుని బిడ్డలు కనుక మీరు చర్చిలోనే ఉండాలా, వాక్యంలోనే ఉండాలి, ఉంటేనే మీరు నిలబడతారు, లేకపోతే పడిపోతారు. అందుకే వాడి రాజ్యం కూడా ఉందని చెప్తున్నాడు యేసుక్రీస్తు. చెప్పాలా లేదా? చెప్తేనేగా మనకు తెలిసేది. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? సాతాను రాజ్యం ఉందని చెప్పటానికి వచ్చాడు, దేవుని రాజ్యం ఉందని చెప్పటానికి వచ్చాడు. ఫస్ట్ది తండ్రి మనసుని చెప్పడానికి వచ్చాడు, ముందు తర్వాత ఆయన రాజ్య స్థాపన ఎలా జరుగుతుందని చెప్పడానికి వచ్చాడు. ఆ రాజ్యంలో మీరే ఆయన రాజ్యం అని చెప్పడానికి వచ్చాడు. చెప్పాడా? 3 పాయింట్లు అయినాయా? ఎన్ని పాయింట్లు? 2 పాయింట్లు అయినాయి ఇప్పటి వరకు. ఇంకొక పాయింట్ చూద్దాం, 3వ పాయింట్, పాపులను రక్షించడానికి వచ్చాడంటే యేసుక్రీస్తు. చూడండి, తిమోతికి రాసిన 1వ పత్రిక 1:15 యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు చూడండి, తిమోతికి రాసిన 1వ పత్రిక 1:15 ఎందుకు వచ్చాడు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, వచ్చెననమాట. చదివావా ఇప్పుడు? ఇప్పుడు వచ్చిననా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి, పాపములో పడిపోయిన ప్రతి వారిని దేవుని వైపు నడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నావు? తండ్రి మనసు అర్థం చేసుకుని తండ్రి వైపు నడవటానికి, నడిపించడానికి ఆయన మనసు ఏంటో, ఆయన గుణగుణాలు ఏంటో తెలియజేయడానికి వచ్చాడు. రెండో పాయింట్ ఆ రాజ్య స్థాపన కోసం వచ్చాడు. మూడో పాయింట్ సాతాను రాజ్యాన్ని తెలియజేయడానికి వచ్చాడు. ఇది మూడో పాయింట్లోకి వచ్చేసరికి ఆయన వచ్చిన కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. దీని రిఫరెన్స్ రాసుకోండి బైబిల్లో నుండి. మత్తయి సువార్త 1:21 చాలాసార్లు చదువుకున్నమాట. మత్తయి సువార్త 1:21 మత్తయి సువార్త 1:21 యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఇక్కడ మొదటి అధ్యాయంలోనే రాసింది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుదును అన్న మాటను చూస్తున్నాం. అంటే ప్రజల పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చాడు కానీ పుట్టాడా? వచ్చాడు, పుట్టలే. ఆయన ఉన్నాడు, ఉండువాడు, అనువాడు, మొదటివాడు, కడపడివాడు. ఆయన వచ్చాడు. రావటానికి కారణం ఏంటంటే సరదాగా వచ్చిపోవడానికి రాలే, ఒక గంట కూర్చొని వెళ్ళిపోదామని రాలే. ఆయన మీద ఎన్ని పనులు పెట్టుకుని భూమి మీదకి వచ్చాడో స్పష్టంగా రాయబడింది బైబిల్. ఒకటే, తండ్రి మనసు తెలియజేయాలి. రెండు, రాజ్య స్థాపన సాతాను రాజ్యాన్ని గురించి తెలియజేయాలి. మూడోదేంటి, పాపులను రక్షించాలి. రైట్. ఇంకా రెఫరెన్సులు. లూకాసు వార్త 19:10 లూకాసు వార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు అని అతనితో చెప్పాను వచ్చనని అతనితో చెప్పాను అన్న మాట చదువుతున్నాను. నశించిన ఆత్మలను రక్షించాలని, పాపులైన ఆత్మలను రక్షించాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడంట. ఆయన రావడానికి కారణం అవి. పాపులను రక్షించి పరలోకానికి నడిపించడానికి వచ్చాడు ఆయన. ఆయన రావటానికి కారణం అది. మనందరినీ, ఒకప్పుడు మనము క్రైస్తవులం కాదు, మన తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు, కానీ మనల్ని ప్రేమించి వాక్య రూపంలో నడిపించి మనల్ని పరలోకానికి నడిపించడానికి, మన పాప క్షమాపణ కలగచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం ద్వారానే మాకు మనకేమో జరిగింది, పాప క్షమాపణ దొరికింది. ఆయన రాబట్టే కనుకనే మనల్ని రక్షించడానికి వచ్చినట్టుగా బైబిల్లో చెప్పబడ్డ మాటను చూస్తున్నాం. తర్వాత నాలుగో పాయింట్ ఇది ఇంపార్టెంట్ అయిన పాయింట్. చూడండి ఒకసారి, ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ఇశ్రాయేలీలు పాత నిబంధన ఇచ్చారు దేవుడు. మీకు తెలుసు కదా, పాత నిబంధనలో ఉండగానే ఏంటండి, ఏదో కొండ అంటారు, ఏదండి మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన కొండ, అది తెలుసుకోవాలి. అందుకే మిమ్మల్ని అడిగితే ఏం జవాబు ఇస్తారో చూద్దామని. పర్వతం మీద, సినాయి పర్వతం మీద అంటే రెండు రాతి పలకలు ఇచ్చాడట ఇశ్రాయేలీ. అవి ఇచ్చినప్పుడు ఆ రెండు రాతి పలకల్లో 10 ఆజ్ఞలు ఇచ్చాడట. వాస్తవంగా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్నో తెలుసా? 613 ఆజ్ఞలు ఇచ్చాడు. 613 ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ అందుట్లో కొన్ని చేసే ఉన్నాయి, కొన్ని చెయ్యకూడని ఉన్నాయి. ఇందుట్లో మెయిన్ ఇచ్చింది 10 ఆజ్ఞలే. ఈ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీలను చక్రమంగా, పద్ధతిగా, దేవుని చిత్తానుసారంగా నడవమని ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ వాటిని పాటించలేకపోయారు ఇశ్రాయేలీ. వారిని పాటించలేక పాపంలో పడిపోయారట. ఆజ్ఞను అతిక్రమమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు వాళ్ళు తప్పిపోయారు. మరి వారు పాపులా కాదా? పాపులే. వారిని విడిపించాలి. విడిపించాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని ఆయనే నెరవేర్చి కొట్టివేయాలి. చూడండి ఒకసారి రిఫరెన్స్ చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14
మన సమాధానమై ఉండి అంటే ఇశ్రాయేలీలకును మనకును అడ్డుగోడగా ఉన్నదేంటి? ఆ చదవండి. గుండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడట? పాత నిబంధనలు ఏం చేశాడట? ఇప్పుడు పాత నిబంధన పాటించాలా కొత్త నిబంధన పాటించాలా? మనము ఏది పాటించాలి? మీకు అర్థమైంది వాక్యము? పాత నిబంధన ధర్మశాస్త్రం. పాత నిబంధన ఆయన నెరవేర్చి ఏం చేశాడట? పడగొట్టి కొట్టివేశాడు. ఇప్పుడు కొట్టివేసిన దాన్ని పాటించాలా క్రొత్త నిబంధన పాటించాలా? ఇప్పుడు మనకు క్రీస్తు ఎక్కడున్నాడు? క్రొత్త నిబంధనలో ఉన్నాడా పాత నిబంధనలో ఉన్నాడా? రక్తం చిందించాడు, వచ్చాడు, రక్తం చిందించాడు మన కొరకు ప్రాప క్షమాపణ నిమిత్తం ఆయన బలైపోయాడు. కాబట్టి మనము క్రైస్తవులం అంటే క్రీస్తు యొద్దకు నడిపింపబడిన వారం, అంటే క్రొత్త నిబంధనలో ఉన్నవారు. కాబట్టి పాత నిబంధన అనుసారంగా నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా యెరూషలేము వెళ్ళేవాళ్ళు, బలులర్పించేవాళ్ళు, శనివారం ఆరాధన చేసేవాళ్ళు, అవునా, యెహోవా ఏ దేవుడు, యేసు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య చాలా సంఘాల్లో. అంటే అర్థమేంటి? అది ఆ సంగతి తెలుసా? పడగొట్టాడు, నెరవేర్చేసాడు, దాన్ని కొట్టివేశాడు అన్న సంగతి తెలియటం లేదు జనానికి. అందుకే లేఖనాలు ఇంకా చదువుదాం, ఇంకా చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 3:23 చదువుకుందాం ముందు. గలతీలకు రాసిన పత్రిక 3:23 ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి వచ్చాడట. చదవండి అన్నమాట, గలతీ 3:23. గలతీలకు రాసిన పత్రిక 3:23 విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందు బలులు బయలుపరచబడవు. దొరికిందా? 3:23 విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు. విశ్వాసం అవలంబించవలసిన వారముగా శరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతిమి. శరలో ఉన్నారట వాళ్ళు. ఏ శర? ధర్మశాస్త్రం అనే శరలో ఉన్నారు. ఎందుకంటే దాన్ని నెరవేర్చడం చేత కావటం లేదు, వాళ్ళు ఆజ్ఞలు పాటించడం చేత కావటం లేదు, ఆజ్ఞలో వాళ్ళు చిక్కుబడిపోయారు, వాళ్ళ వల్ల కావటం లేదు. దాన్ని ఏం చేయాలి? మళ్ళీ ఇచ్చిన వాడే. ధర్మశాస్త్రాన్ని ఎవరైతే దేవుడు ఇచ్చాడో, 10 ఆజ్ఞలు ఎవరైతే ఇచ్చారో, ఆయనే భూమి మీదకు వచ్చి ఆయన శరీరంతో నెరవేర్చి దాన్ని కొట్టివేయాల్సి వచ్చాడు. శాసనాన్ని చేసిన వాడే దాన్ని తీసివేయాలి, పాటించి తీసివేయాలి. తెలుసా, మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనము రాసిన వాడి మరణం కూడా అక్కడే ఉండును అని రాయబడింది ఎబ్రీలకు రాసిన. మరణ శాసనం ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణ శాసనాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? మరి ఆ దేవుడే ఏం చేయాలి? శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆ మరణ శాసనాన్ని పాటించి ఆయన శరీరం అందు దాన్ని కొట్టివేసేసాడు. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయా మనకి? మనకు అక్కడ కనబడుతున్నాయి 10 ఆజ్ఞలు. అక్కడ ఒక రాశారు మన అయ్య గారు, 10 ఆజ్ఞలు ఓల్డ్ టెస్టమెంట్లో ఇస్రాయేలీలకు ఇచ్చారు 10 ఆజ్ఞలు. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో మీకు ఒక 2 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ టెస్టమెంట్లో 10 ఆజ్ఞలో ఒక మాట ఏంటంటే, ఒక ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుము అన్న మాటను చూస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు దాన్ని నెరవేర్చి కొట్టివేశాడు. యేసుక్రీస్తు వచ్చి ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఏం ఆజ్ఞ? మనకు తెలిసింది చెప్పటం కాదు, బైబిల్లో ఉన్నది చెప్పటం. నోటికొచ్చింది చెప్పకూడదు. ఎప్పుడైనా బైబిల్లో ఉన్నది నేను చూపిస్తాను, చూడండి. ఏం ఆజ్ఞ ఇచ్చావు ప్రభు అంటే, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన వాడైన యేసుక్రీస్తు ఏం ఆజ్ఞ ఇచ్చాడు చూడండి. మత్తయి సువార్త 5:43 43 యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ చూడండి. క్రొత్త నిబంధనలో మనకిచ్చిన ఆజ్ఞ, ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞ చూపిస్తున్నాడు, మనకిచ్చిన ఆజ్ఞ చూపిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసిన వాడు చెప్తున్నమాట.
మత్తయి సువార్త 5:43-44 నీ పొరుగు వాడిని ప్రేమించి మీరు విన్నారు కదా ఓల్డ్ టెస్టమెంట్ లో అంటున్నాడు, విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇందాక చెప్పిన మాటకు ఇప్పుడు చెప్పిన మాటకు, ఇందాక చెప్పిన ఓల్డ్ టెస్టమెంట్ ఆజ్ఞకు ఇప్పుడు చెప్పిన న్యూ టెస్టమెంట్ ఆజ్ఞకు తేడా కనపడ్డదా మీకు? ఏమంటున్నాడు, మీ పొరుగు వాణ్ణి ప్రేమించి మీ శత్రువును ద్వేషించండి అని పాత నిబంధన చెప్పబడదు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు, శత్రువులను ప్రేమించి హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ఆజ్ఞ ఉందా పోయిందా? పాత ఆజ్ఞ పాత పోయిందిగా, అందుకే మనకు నచ్చింది చెప్పకూడదు. బైబిల్ చెప్పింది మనన్నావా చదవాల. అందుకే పాత నిబంధన నెరవేర్చిన యేసుక్రీస్తు దాన్ని కొట్టివేసి క్రొత్త ఆజ్ఞలు ఇచ్చాడు. పాత నిబంధన కొట్టివేయబడింది. దాన్ని ఎందుకు చదవాలి అని అంటే మనం నేర్చుకోవటానికి. ఒక పాఠం ఆహాల కాడి నుండే కదా గుండ్రె గుణింతం వరకు వెళ్ళేది. ఆహాలు రాకుండా గుణింతం ఎక్కడ రాస్తావు నువ్వు? అంతే కదా, నా గుణింతాలు వచ్చాయండి మొత్తం అన్నావు అనుకో, నీకు ఆహాలే రావు. బండ్రా గుణింతం ఎక్కడ రాస్తావు నువ్వు? అందుకే ఆహాలు ఎక్కడున్నాయి? ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నాయి. మరి మెయిన్ ఎక్కడుంది? న్యూ టెస్టమెంట్లో. న్యూ టెస్టమెంట్ కావాలంటే పాత నిబంధన చదువుకుంటూ రావాలి, కానీ దాన్ని పాటించు. ఎందుకంటే దాన్ని పాటించి నెరవేర్చి కొట్టివేశాడు యేసుప్రభు. ఇప్పుడు మనకిచ్చిన ఆజ్ఞ శత్రువులనే ప్రేమించాలి, శత్రువులను ద్వేషించమని ఓల్డ్ టెస్టమెంట్లో. కాబట్టి ఆజ్ఞను అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి వచ్చాడు. ఓల్డ్ టెస్టమెంట్ మనకు కాదు, ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. పాత నిబంధన ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. కాబట్టి పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ కుప్ప చేసుకొని తల ఒకటి తీసుకుంటారు చాలా మంది. వాగ్దానాలు ఎవరివి? వాగ్దానాలు ఉన్నాయా మీకు? ఉన్నాయా? అసలు వాగ్దానాలు ఎవరివి? ఇశ్రాయేలీల వాగ్దానాలు. మీకెందుకు మరి? ఎవరి చదవండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 9:4-5 చదవండి. ఎవరు వాగ్దానాలు చెప్తుంది బైబుల్? మీ కావంటుంది చూడండి బైబుల్ ఒకసారి. వాగ్దానాలు తీసుకునే మీరు కాదు, మీకు ఒకటే వాగ్దానం ఉంది, పరలోక వాగ్దానం అని చెప్తుంది బైబుల్. చదవండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 9:4-5. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాప్రదములను వాగ్దానమును వీరివి. నీగావు ఎవరివి? ఇశ్రాయేలీలు. ఇప్పుడు వాగ్దానాలు తీసుకుందాం మరి, ఇప్పుడు చెప్పండి వాగ్దానాలు ఎవరివి? మరి మీరు ఇశ్రాయేలీలా క్రైస్తవులా? మరి క్రైస్తవులకు వాగ్దానం ఏంటి? వాళ్ళవి మీరు తీసుకొని నాయి అంటున్నారు, బుర్రందా మనకే? ఎవరివి వాగ్దానాలు? ఇశ్రాయేలీల వాగ్దానాలు నాకు కావాలి ప్రభు. అబ్రహామును దీవించినది ఎవరు? నన్ను ఎందుకు దీవించమంటే ఆల్రెడీ నువ్వు దీవెనలోనే ఉన్నావు, ఆయన రాజ్య నివాసిగా ఉన్నావు. నిన్ను రక్షించింది క్రీస్తే, నీ రక్షకుడు క్రీస్తే. నిన్ను నడిపించిన పరలోకానికి తీసుకెళ్ళడానికే ఈ సంఘాన్ని ఏర్పాటు చేసే, ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. సత్యాన్ని నీకు బోధిస్తున్నాడు. వాగ్దానాలు నీగావమ్మా. పాత నిబంధనల వాగ్దానాలన్నీ ఇశ్రాయేలీలువి. మరి నీకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా పోనీ? క్రైస్తవులకు ఇచ్చిన వాగ్దానం ఏది? ఒకటే ఉంది, సింగిల్. ఏదైనా ఒక్కటే వాక్యం రాసుకొని అందరు పంచుకోండి రేపు పొద్దున. ఒక్కటే వాగ్దానం ఉంది. మనమంతా పిచ్చి జనాంగం లాగా ఏయో రాసేసుకొని ఏయో తీసేసుకొని డబ్బులు కొనుక్కుంటున్నారు. వాగ్దానాలు కొంటారు అసలు? కొట్టారు అసలు? దేవుడిచ్చి వాగ్దానాలు కొంటున్నారంటే దేవుడినే కొట్టన్నారంటే ఎంత పిచ్చి జనాంగం చూడండి. దేవుడిచ్చే వాగ్దానం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కొనగలమా? మరి మీరు కొంటున్నారుగా. ఎంత అండి? 10 రూపాయలు 5 రూపాయలు? ఓ అమ్మా, అంటే 5 రూపాయలకు వాగ్దానం కావాలా? అంటే దేవుడిచ్చేది అవి ఇశ్రాయేలీలు, మనవి కావు. మనకిచ్చిన వాగ్దానం ఏంటో చదువుదామా? ఒక్కటే వాగ్దానం చదువుదాం.
యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2:25 టిక్ పెట్టుకోండి. మన వాగ్దానం ఒక్కటే ఉంది, సింగిల్, క్రైస్తవులందరికీ ఒక్కటే ఒక వాగ్దానం. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక, యోహాను సువార్త కాదు, మొదటి పత్రిక 1 యోహాను, యోహాను రాసిన మొదటి పత్రిక 1 యోహాను పేజీ నెంబరు 222వ పేజీ, కొత్త నిబంధన. కొత్త నిబంధన, పాత నిబంధనకి వెళ్ళకండి. చదవండి, దొరికిన వాళ్ళు చదవచ్చు. నిత్య జీవము అనుగ్రహింతునందుయే ఆయనే తానే మనకు చేసిన వాగ్దానం. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఇప్పుడు? మరి ఎన్ని తీసుకుంటున్నారు 5 రూపాయలకి? బైబిల్లో పెట్టుకొని రోజు ప్రార్థన చేయడానికే ఎత్తడు? అసలు నీకు వాగ్దానాలు ఉన్నాయా? అసలు నీకు ఉన్నాయా? నీకు ఆయన ఒక్కటే చెబుతున్నాడు, నీకు నిత్య జీవము అనుగ్రహిస్తా, నీకు పరలోకం ఇస్తాను. ఇంతకంటే గొప్పది ఏముందండి? ఇంతకంటే గొప్పది ఏముంది? అందుకే ఏది ఇస్రాయేలీలదో, ఏది క్రైస్తవులదో, ఎవరికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, ఎవరు యేసుక్రీస్తుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో నూతన నిబంధన, అది తెలుసుకోవాలి. అందుకే అది తెలియచేయటానికి, దాన్ని కొట్టివేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనకున్న వాగ్దానాలు ఎన్ని? గట్టిగా చెప్పండి, ఒక్కటే. ఇక నుండి వాగ్దానాలు తీసుకుందామా? మరి చెప్పండి, తీసుకొని పాస్టర్ గారు ఏంటి బైబిల్ చెప్తుంటే తను నమ్మొద్దు? పాస్టర్ గారి మాటలు నమ్ముతారా? బైబిల్ నువ్వు మాటలు నమ్ముతారు? బైబిల్ అని నమ్మాలా? వాక్యమే దేవుడు అయి ఉండడు, దేవుడు చెబుతున్నా నమ్మకూడదు, పాస్టర్ గారి మాటలు నమ్ముతారా? చూడండి, అందుకే బైబిల్లో చెప్తున్న వాగ్దానం ఒక్కటే. అందుకే దేవుడు అంటున్నాడు అది ఇశ్రాయేలీలకు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అవి చెప్పటానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చదవండి ఇంకా రిఫరెన్స్, రిఫరెన్స్, రిఫరెన్స్. లూకా సువార్త 4:18 లూకా సువార్త 4:18 తొందరగా స్పీడ్గా ఉండాలి మీరు. లూకా సువార్త 4:18 ఎవరట? చెరలో ఉన్నారట, ధర్మశాస్త్రపు చెరలో ఉన్నారట. అంటే ఆజ్ఞలు నెరవేర్చండి అని చెప్తే ఆజ్ఞను నెరవేర్చక చెరలో ఉన్నారు, పాపులు అయిపోయారట. పాపం ఇశ్రాయేలు మరి వాళ్ళని రక్షించాలా లేదా? యేసుక్రీస్తు రక్షించడానికి వచ్చాడట. అందుకే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి వాళ్ళని కూడా రక్షించాడట యేసుక్రీస్తు. అందుకు వచ్చాడు. అందుకే ఏమంటున్నాడు ఇప్పుడు చదువుదాం, ఇప్పుడు చదువుదాం బైబిల్లో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 10:19 హెబ్రీలకు రాసిన పత్రిక 10:19 హెబ్రీలకు రాసిన పత్రిక 10:19 హెబ్రీలకు రాసిన పత్రిక 10:19 చదవండి ఒకసారి. ఏం చేశాడు? ఇప్పుడు క్రొత్త నిబంధనకు కారణం ఏంటో తెలుసా? మూలం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. కనుక ఆయన ఏం చేశాడంటే పాత నిబంధనను తీసివేసి క్రొత్త నిబంధన మనకి ఇవ్వటానికి వచ్చాడు, వచ్చాడు. ఓకే, ఇప్పుడు మీకు ఎన్ని పాయింట్లు చెప్పాను గుర్తున్నాయా? ఫస్ట్ ఇవన్నీ పోయినాయా? తండ్రి మనసు తెలుసుకోవడానికి, తెలియజేయడానికి వచ్చాడు. 2, రాజ్యభారం ఉంది, రాజ్యాన్ని స్థాపించాడు, ఆయనే రాజు, అవునా కదా? 3, 2 సాతాను రాజ్యం ఉందని తెలియజేయడానికి వచ్చాడు. 4, పాపులను రక్షించడానికి వచ్చాడు. తర్వాత చెరలో ఉన్న ఆత్మలను, అనగా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి నెరవేర్చడానికి, నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు. నెరవేర్చాడా? నెరవేర్చాడు. వాగ్దానాలు ఎవరివి? ఇశ్రాయేలు. మనకున్న వాగ్దానం ఏంటి? ఒక్కటే, నిత్యజీవం కావద్దా మనకి? అసలు నిత్యజీవం ఇవ్వటానికే యేసుక్రీస్తు వచ్చాడు, నిత్యజీవానికే తీసుకెళ్తాడు అన్నాడు.
అందుకే ధర్మశాస్త్రంలో ఉన్న వారందరిని విడిపించి క్రైస్తవులుగా చేస్తారు. తర్వాత నాలుగు ఎన్నో పాయింట్కి వచ్చాం మనము, ఐదో పాయింట్కి వెళ్ళిపోదామా? ఐదో పాయింట్ మనకు అసలు చూడండి ఒకసారి, ఏషియా గ్రంథం 2:24 మీరు కొంచెం స్పీడ్గా ఉండండి, అయిపోయింది. ఏషియా గ్రంథము 2:24 2-4 వరకు చదువుకుందామా? తీయండి, మీరు తీయండి. ఏషియా గ్రంథము 2:24 2:24 యెషయా గ్రంథము 2:22 అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమందు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు అన్యజనులకు రక్షణ చూపించడానికి వచ్చాయట. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు అన్యజనులకు అంటే ఇశ్రాయేలీలకు ఒకప్పుడు దేవుడు ఉండేవాడు. నేను ఇశ్రాయేలీల దేవుడను, చదివారా మీరు ఎప్పుడైనా బైబిల్? ఇశ్రాయేలీల దేవుడు కునుకడు చదివారు కానీ గుర్తురావట్లేదు, అవునా కదా? ఇశ్రాయేలీల దేవుడను అని చెప్పబడ్డ మాటను చూసాం మనం చాలాసార్లు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు, వీళ్ళెవరు? ఇస్రాయేలీ వాళ్ళ దేవుడే. కానీ ఒకప్పుడు అన్యులము, నాస్తికులము, విగ్రహారాధికులు. ఈరోజు మారి క్రీస్తును నమ్మటానికి కారణం దేవుడే. అందుకే అన్యజనులకు కూడా ఆయన దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువా, మనకే ప్రభువా? అందరికేనా? అంటే అందరికీ ఆయనే ప్రభు, ఆయనే రక్షకుడు, ఆయనే పాప క్షమాపణ ఇచ్చేవాడు, ఆయనే పరలోకానికి నడిపించేవాడు అని తెలియచేయడానికి వచ్చాడట. అందరినీ క్రీస్తు వైపు, దేవుని వైపు నడిపించడానికి వచ్చేటట. ఇది 4-5 పాయింట్ చదువుకుందా, కొన్ని రెఫరెన్సులు చదువుకుందామా? యెషయా గ్రంథం 42:1 చూడండి. యెషయా గ్రంథం 42:1 చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 42:1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయమును కనపరుచును. అన్యులకు కూడా ఆయన దేవుడే అని నిరూపించుకోవడానికి వచ్చినట్టు యేసుప్రభు. రైట్, ఇది ఎక్కడుంది రిఫరెన్సు? మత్తయి సువార్త 12:12 ఈ ప్రవచనం నెరవేర్పు ఎక్కడుందో చూడండి. మత్తయి సువార్త 12:17 ఉంటుంది. మత్తయి సువార్త 12:17 చూడండి ఒకసారి. ఇవ్వాలి బైబుల్ 12:17 ఇందాక చదువుకున్న ప్రవక్త అయిన యెషయా చెప్పిన మాటలు నెరవేర్చున్నట్లుగా ఇక్కడ జరుగుతుంది చూడండి. ఇదిగో 18:18 ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, చూసారా? అంటే అన్యజనులకు కూడా ఆయన దేవుడు అని నిరూపించడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఎందుకు వచ్చాడు? సరదాగా వచ్చాడు అనుకుని పుట్టినరోజు చేస్తారని వచ్చారా? పెద్ద కేకు తీసుకొచ్చి ముక్కలు ముక్కలు చేసి, అబ్బా మా చర్చిలోనండి క్రిస్మస్ సందర్భంగా పెద్ద కేకు తెచ్చారండి మా అయ్య గారు, అబ్బా ఎంత టేస్ట్ ఉందో అని చెప్పుకోవడానికి వచ్చాడు అంటే పుట్టినరోజు చేసుకోవడానికి వచ్చాడు. ఎన్ని పనులు పెట్టుకుని వచ్చాడండి తండ్రి మనసు చెప్పటానికి, రాజ్యము స్థాపించడానికి, సాతాను రాజ్యం తెలియచేయడానికి, పాపులను రక్షించడానికి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఇస్రాయేలీలకు కూడా రక్షణ ఇవ్వటానికి. అన్యజనులమైన మనకి ఒకప్పుడు విగ్రహారాధికులు. ఎప్పుడు నమ్మారండి మీరు దేవుణ్ణి? ఒక 20 క్రితం దేవుడు తెలుసు మీకు? తెలియదు. ఎప్పుడు నమ్మారు? ఈ మధ్య కాలంలో నమ్మారు. అంటే మీరు అన్యులై ఉన్న వారికి అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు, అన్యజనులకు కూడా ఆయన దేవుడు అని చెప్పటానికి. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి చూడండి. మత్తయి సువార్త 21:20 చదవండి. 12:12 21:20 మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట. 21:20
ఆ నిరీక్షణ మనకి ఇచ్చాడు. పరలోకం చేరుకుంటా మనం కూడా. ఇశ్రాయేలీలకే దేవుడు కాదు, మనకు కూడా ఆయన దేవుడు. ప్రపంచంలో ముస్లింకి, హిందువులకి, అందరికీ ఆయన దేవుడు అని నిరూపించడానికి, రక్షకుడు అని చెప్పడానికి వచ్చాడట. కనుకనే లేఖనాలు ఏమంటున్నాయో ఖచ్చితంగా మనం ఒకసారి మనం గుర్తు చేస్తే, అపొస్తల కార్యములు పదో అధ్యాయము 1-5 కొర్నెల్లి అనే అన్యుడు ఉండేవాడట. కొర్నెల్లి గురించి అన్నారు ఎప్పుడైనా? 10 కొర్నెల్లి ఆయన అన్యుడు, దేవుడు గురించి తెలియనివాడు. అయినా కానీ ఆయనకు రక్షణ ఇచ్చినట్టుగా, పేతురును పంపించి వాక్యాన్ని చెప్పించినట్టుగా, బాప్తిసం ఇచ్చి క్రీస్తులోనికి నడిపించినట్టుగా ఆ వచనాలు అపొస్తల కార్యములో 10:1-5 మనం చదవగలం. భక్తిపరుడు కానీ దేవుడు, అన్యులకు దేవుడు కాదు అప్పుడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక అన్యుని కూడా అవకాశాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడట. అది తెలియచేయడానికి ఆ వచనం చెప్పాను. అప్పటి నుండి మనం కూడా క్రైస్తవులుగా మారటానికి అవకాశం వచ్చు, క్రైస్తవులుగా మారటానికి. అన్యులకు కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. అది తెలియచేయడానికి వచ్చాడట యేసుక్రీస్తు ఈ లోకానికి, అవునా? అందుకే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? అన్యులకు దేవుణ్ణని, అందరినీ దేవుని వైపు నడిపించాడు, దేవుని మనసు తెలియచేయటానికి, సాతాను రాజ్యం తెలియచేయటానికి, దేవుని రాజ్యం స్థాపించటానికి, అవునా? పాపులను రక్షించటానికి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి వచ్చాడు. అన్యులకు దేవుణ్ణి గా కనపరచటానికి వచ్చాడు. ఎన్ని పాయింట్లు ఉన్నాయి తెలుసా? 7 ఇంకా 2 ఉన్నాయి. స్పీడ్గా ఒక్కొక్క రెఫరెన్స్ ఇస్తాను చూడండి. యేసు ఇంకెందుకు వచ్చాడంటే, ఒక ఆమె అన్నదంట, ప్రభువా నువ్వంటే దేవుడివి, మేము ఈ లోకంలో బ్రతుకుతున్నాం, మాకు ఆకలి తప్పికలు ఉన్నాయి, అవునా కదా? అవునా? ఒక ఆమెను అన్నదంట, ఏంటి ప్రభువా నువ్వు నన్ను నరకంలో ఎత్తవా, ఈ శరీరం మాకు ఇట చేస్తుందా ప్రభువా, మాకు ఆకలి తప్పికలు ఉన్నాయి, పొద్దునే లెగితే పనికెళ్ళి రావాలా, ఎన్ని కష్టాలు ఉన్నాయి నీకు తెలుసా, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, కుటుంబం ఉన్నది, వాళ్ళని పోషించాలా, వాళ్ళని రక్షించాలా, వాళ్ళకి కావాల్సింది వండి పెట్టాలా, ఇవన్నీ పనులన్నీ పెట్టుకొని చర్చికి రమ్మంటాను, ఏడొచ్చాను ప్రభు నాకు టైమే లేదు. అందుకే పొరపాటున అప్పుడప్పుడు పాపం చేస్తున్నా ప్రభువా, పొరపాటున బూతులు తీడుతున్నా, పొరపాటున ఈ సన్నిధికి రాకుండా ఎనకబడుతున్నా, ఎందుకంటే శరీరం ఉంది కాబట్టి తప్పదు ప్రభువా, ఈ లోకంలో ఉన్నాను కాబట్టి తప్పదు ప్రభువా అని తప్పించుకోవటానికి అవకాశం లేకుండా చెయ్యటానికి ఆయనే శరీరధారిగా వచ్చి ఆకలి దప్పికలు కలిగి నీలా బ్రతికి పాపం చేయకోకుండా దేవుణ్ణి పరిచాడట. అంటారు కదా శరీరం ఉంది కాబట్టి పొరపాటును చేసినవండి అంటారు, కానీ ఆయన శరీరాన్ని ధరించుకొని ఏ పాపం కూడా చేయలేదు. చదవండి ఇప్పుడు రిఫరెన్స్, యోహాను సువార్త 8:46. యోహాను సువార్త ఆయన శరీరధారిగా వచ్చి కూడా, శరీరాన్ని ధరించుకొని వచ్చి కూడా ఈ పాపం చేయలేదు. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడు, ఎంతగా దేవుణ్ణి మహిమపరిచాడో కూడా బైబిల్లో రాసింది. ఈరోజు నీకుందని శరీరము నువ్వు తప్పించుకోవచ్చేమో, కానీ దేవుడు అలా ఉండి కూడా శరీరాన్ని నల కొట్టుకుని దేవుని కొరకు బ్రతికాడు. చదవండి ఆ మాట, దొరికిందా మీకు? నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించను అన్న మాటను చూస్తున్నావు. నాలో పాపం ఉందని ఎవడు చెప్పగలడు? అంత కరెక్ట్గా ఉన్నాడో చూడండి, శరీరాన్ని ధరించుకొని ఆకలి ఉంది, దప్పికలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి యేసు ప్రభువుకి. కుటుంబం అయితే ఆయన పిచ్చోడు అన్నదట, పిచ్చోడు, ఎప్పుడు దేవుడు 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 అంటున్నాడని మెంట్లోడు అన్నారట యేసు ప్రభుని. ఏమన్నారు తెలుసా తల్లిదండ్రులు? తెలుసా మీకు? ఇప్పటివరకు తెలియదా? చూపించాలండి రిఫరెన్స్, మీరు అడిగినా అడుగుతారు. మార్క్స్ వార్త 3:20-21 చదవండి. యేసు ప్రభు వాక్యం గురించి చెబుతా ఉంటే తల్లిదండ్రులు ఏమంటున్నారు, అలా చుట్టాలు ఏమంటున్నారు చూడండి, ఆయన ఏమంటున్నారు ఒకసారి.
ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటి వారు ఈ సంగతి విని ఆయన మెంటలోడు చూసారా, మతి చెల్లించడం అంటే అర్థం ఏంటి? మెంటలు వచ్చింది. ఎవరికి వచ్చిందంట? మెంటలోడు అంటున్నారు, పిచ్చోడు అంటున్నారు లేదా? బైబిల్లో ఉందా లేదా? ఎంత స్పష్టంగా ఆయన్ని, ఆయన ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? ఈ సృష్టికి కారణభూతుడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. అలాంటి ఆయన్ని, క్రీస్తుని పిచ్చోడు అంటున్నారు. పిచ్చోడు అంటున్నారు ఎవరు? తల్లిదండ్రులే. ఆయన ఇంటివారు, ఇంటివారు. ఈరోజు నిన్ను కూడా బైబిల్ పట్టుకుని పద్దాకు వచ్చేవరకు నిన్ను కూడా మీ అమ్మ వాళ్ళు ఏమంటారు? బాగా పిచ్చి ఎక్కువైందిరా బాబు. మనకు పరలోకం ఉండాలి, ఆ పిచ్చి ఉండాలి. అది లేకపోతే ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో గ్యారంటీ లేదు. అందుకే పరలోకం వెళ్ళాలంటే చర్చికి రావాల్సిందే, బైబుల్ పట్టవలసింది. అందుకే యేసు ప్రభు, అందుకే శరీరధారిగా ఉండి కూడా ఏ పాపం చేయకపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడు ఆయన వాక్యములోనే ఉండేవాడు, వాక్యాన్ని బోధిస్తూనే ఉండేవాడు. నువ్వు అంటావు నాకు కుటుంబం ఉందండి, నీకేం తెలుసు ప్రభువా అన్నావు అనుకో, నేను కూడా అలాంటి కుటుంబంలో నుండే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాను. నన్ను అయితే పిచ్చోడు అన్నారు, నన్ను మెంటలోడు అన్నారు. నిన్నెవరు అన్నారు? నిన్నెవరు అనలేదు. నన్ను ఎన్ని రకాలుగా హేళన చేశారో తెలుసా? ఉమ్మేశారు, తన్నారు, గుద్దారు, రాళ్ళు తీసుకొని కొట్టబోయారు. ఎన్ని భరించానో తెలుసా? తలవాల్చుకోడు నాకు మరి నీకు ఉందా లేదా? మరి ఎవరు గొప్ప? నువ్వు గొప్ప, ఆయన గొప్ప? ఎవరు గొప్ప? ఎంత కరెక్ట్గా ఉన్నాడు చూడండి. శరీరం ఉండి కూడా, ఆకలి దప్పికలు ఉండి కూడా, మరి నువ్వైతే ఆయనలా ఉండాలని ఆయన కోరుకునే నీకు మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. అందుకే నేనే మార్గమును, నేను మార్గం చూపించడానికి వచ్చాను. ఇదిగో ఇదిగో నేను కూడా శరీరాన్ని ధరించుకున్నా, నాకు కూడా ఆకలి ఉంది, నాకు కూడా కన్నీళ్ళు వచ్చినాయి. లాజర్ చనిపోయినప్పుడు నేను కూడా ఏడ్చాను. ఏడ్చాడా? నీకులాగే నేను కూడా ఏడ్చాను అంటున్నాడు యేసు ప్రభు. అందుకే అలా చేసే కూడా ఏ పాపము చెయ్యని వాడిగా ఉన్నాడట. ఈరోజు మనకు దారి చూపించేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తే. అందుకే లేఖనాలు ఏం చెప్తున్నాయి తెలుసా? మనకు శరీరాన్ని ధరింప చేసి కూడా పాపము చేయని వారిగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటానికి చూపించటానికి వచ్చిన వాడు యేసుక్రీస్తే. లాస్ట్ మాట చదువుకుందాం, చివరి మాట. అంత్య దినములు ఎప్పుడు అనగానే ఇంకా రాలేదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత్యదినాలు స్టార్ట్ అయిపోయినాయి, యేసుక్రీస్తుతోటే అంత్యదినాలు స్టార్ట్ అయిపోయినాయట. హెబ్రీలకు రాసిన పత్రిక 1:1 హెబ్రీలకు రాసిన పత్రిక 1:1 ఏం రాసిందో ఒకసారి చదువుదా. పూర్వకాలమందు దొరికింది మీకు, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు దినములు అంతమంట, దినములు అంతమంట. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు అంత్య దినములు స్టార్ట్ అయ్యాయో స్పష్టంగా రాయబడ్డ మాటను చూస్తుంది. అంటే ఇప్పుడు అంత్య దినాలు ఉన్నాయా లేవా? ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంట? యేసుక్రీస్తు ఈ లోకానికి రావటమే అంత్య దినాలతో స్టార్ట్ చేసి వచ్చాడట. అంత్యదినాలు వస్తాయి, ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి అనబాగండి. యేసుక్రీస్తు వచ్చేటప్పటికే ఆయన స్టార్ట్ చేశాడు. ఏంటయ్యి? చివరి దినాలు, లాస్ట్ అండ్ ఫైనల్ దినాలు, చివరి రోజుల్లో ఉన్నా మనం. ఒకటి క్రీస్తు రాకడా, రెండోది మనం ప్రాణం పోకడ. రెండే రెండు పాయింట్లు. ఆయన వచ్చాడనుకో అలా పోతాం, రాలేదనుకో మనం లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి అంత్యదినాలు ప్రారంభమయ్యాయి. ఎవరు స్టార్ట్ చేశారు అంత్యదినాలు? ఎవరు? యేసుక్రీస్తే స్టార్ట్ చేశారు. అవి స్టార్ట్ చేయడానికి వచ్చాయి. ఇప్పుడు ఎన్ని పాయింట్లు అయినాయి? 7. ఒకటేంటి? తండ్రి మనసు. ఇప్పుడు తండ్రి అని పిలిచింది ఎవరు ముందు? ఆయనే. పిలవమని చెప్పింది ఎవరు? యేసుప్రభ. నువ్వా? ఎవరు? యేసుప్రభే చెప్పాడు, ఇగో ఆయన మీ పరలోకపు తండ్రి.
తండ్రి మనసు తెలియజేయడానికి, రెండు రాజ్యమును స్థాపించడానికి సాతాను రాజ్యం తెలియజేయడం, మూడు పాపులను రక్షించడానికి, నాలుగోది మర్చిపోయారా వీళ్ళు? ఏ నాలుగోది? శరలో ఉన్న వారిని వీడిపించడానికి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి. ఐదు, అన్యజనులను దేవుని వైపు నడిపించడానికి వచ్చాడు. అంతవరకు అన్యజనులకు దేవుడు లేనే లేడు, అన్యజనులను దేవుని వైపు నడిపించడానికి. ఆరు, మట్టి శరీరాన్ని ధరించుకొని నీకులాగా మోకరించి ప్రార్థన చేసినవాడు యేసుక్రీస్తు. కన్నీళ్లతో తండ్రి దగ్గర మొరపెట్టుకున్నవాడు యేసుక్రీస్తు. నీకు మార్గాన్ని చూపించడానికి వచ్చాడు ఆయన శరీరధారిగా. ఏడోది, అంత్య దినములు ప్రారంభించడానికి వచ్చాడు. ఇన్ని పనుల భారం ఈ భూమి మీద నెరవేర్చడానికి, నడిపించటానికి, మార్గమును చూపించటానికి, కొట్టివేయటానికి ఇన్ని రకాలుగా వస్తే వచ్చి వెళ్ళిపోయాడు మన కొరకని. ఒకే ఒక పాయింట్ ఏంటో తెలుసా? ప్రాణం పెట్టాడు చనిపోయాడు. అందుకే వచ్చాడని ఒక్కటే పాయింట్ చెప్తారు ఏ పాస్టర్ గారే. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రవేశించాడు, పుట్టలేదు. పుట్టాడా వచ్చాడా? ప్రవేశించాడా? వీళ్ళు డౌట్గా ఉందండి. మళ్ళీ ఒక వచనం చదువుకుందా లాస్ట్? ప్రవేశించాడా? డౌట్ వస్తుంది మరి, చూద్దాం. మరి ఒక్క మాట చదువుకుందాం. యోహాను సువార్త, ఎందుకంటే దూరంగా కాకుండా దగ్గరలోదే చదువుకుందాం. 3:13. యోహాను సువార్త 3:13. వచ్చాడా పుట్టాడా అన్నదానికి రెఫరెన్స్ మళ్ళీ ఒకటి ఇస్తున్నాను అన్నమాట. యోహాను సువార్త 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ఇప్పుడు చెప్పండి, పరలోకము నుండి వచ్చాడా పుట్టాడా? మరి ఏంటి, మరి అందరు పుట్టారని చేసుకుంటున్నారు? ఏది తప్పు? బైబుల్ తప్ప? వాళ్ళది తప్ప? ఇప్పుడు మీరు కూడా. కాబట్టి వాగ్దానాలు ఇక నుండి తీసుకోవద్దు. వాగ్దాన దేవుని వాగ్దానాలు 5 రూపాయలకు అంటారు ఎవరన్నా? అంటే ఎంత లోబడిపోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. అందుకే మన జీవితాలు మారాలి, సత్యం వైపు తిరగాలి, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అందరికి అర్థమైందా? అర్థమైందా అందరికి? ఏమైంది? వచ్చాడనే పుట్టాడనే? వచ్చాడని అర్థమైంది కదా. సరే, రైట్. అందరు రాసుకున్నారు కదా చక్కగా? వెరీ గుడ్. వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. అందరికి వందనాలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ.